హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టుడే జనవరి 4, 2020 మన హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందండి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూసిన తర్వాత బాగుందనిపిస్తే మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ప్లీజ్ ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా తక్కువ షేర్స్ ఉన్నట్టున్నాయి, ఎక్కువ షేర్ చేస్తే ఏంటంటే ఎక్కువ వ్యూస్ వస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా ఎంకరేజింగ్ ఉంటుంది. నిన్న చెప్పిన ఆర్టికల్ ఒక చిన్న కరెక్షన్ అండి. నిన్న నేను ఎంవీఏ అనేది ఒక సపరేట్ పార్టీలాగా చెప్పాను. ఫస్ట్ ఇనీషియల్గా ఫస్ట్ ఆర్టికల్లో ఏం చేశానంటే ఎంవీఏ అనేది సపరేట్ పార్టీ అని చెప్పాను. అంటే మహారాష్ట్ర వికాస్ అకాది అనేది అది ఒక సపరేట్ పార్టీలాగా చెప్పాను. అది పొరపాటు, అంటే అది ఒక పొరపాటున చెప్పాను నేను. యాక్చువల్గా ఆ మూడు పార్టీలు అంటే శివసేన, కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, మూడు కలిపి అలా ఫామ్ అయిన ఆ పేరు పెట్టుకున్నారు వాళ్ళు దానికి. నేను పొరపాటు నేను చెప్పేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గానే చెప్పాను, ఆ తప్పు చేశాను. యాక్చువల్గా నేను తర్వాత రికగ్నైజ్ చేశాను, నా వీడియోని మళ్ళీ వింటాను ఒకసారి. ఆ వినేటప్పుడే నాకు తప్పు అర్థమైంది, కానీ ఎం అశోక్ అని అతను మాత్రం చెప్పాడు, సార్ మీరు ఇది తప్పు చేశారని. చాలా థ్యాంక్స్ ఎం అశోక్, మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు ఇంత బాగా రెగ్యులర్గా ఫాలో అవుతూ కరెక్ట్గా దాన్ని పాయింట్అవుట్ చేశారంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ ఆర్టికల్ చదివి ఉంటారు. నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నా ఆర్టికల్ మళ్ళీ మీరు పేపర్ చదివి ఉంటారు, చాలా హ్యాపీగా ఉంది నాకు. సో మీరు కూడా ఏమన్నా ఇలాంటి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి పొరపాటు జరుగుతుంటాయండి, నా తప్పు నేను ఒప్పుకోవడానికి నేను ఎప్పుడూ సిగ్గుపడను. ఓకే, చాలా థ్యాంక్ యూ మిస్టర్ అశోక్. తర్వాత ఎవరైనా ఇలా ఏదైనా తప్పు అనిపిస్తే కనుక జస్ట్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీరు ఇలా తప్పులు చెప్పుడు, నా తప్పులు మీరు పాయింట్అవుట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్నాళ్ళకి నేను తప్పులు లేని స్థితికి వెళ్ళిపోతాను, నేను ఇంకా జాగ్రత్త పడతాను. ఇంకా చెప్పేటప్పుడు ఏంటంటే అంటే నా ద్వారా జరిగే తప్పులు ఏదైనా ఉండే పొరపాట్లు కూడా నేను చేసుకోకుండా చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఆర్టికల్లోకి వెళ్దాం. మిస్సింగ్ ద వుడ్ అంటే మనకు ఒకటి మిస్ అయ్యింది, అంటే ఏదో ఒక మంచి పని వుడ్ అనేది ఒకటి మిస్ అయ్యింది. అంటే మనం ఉన్న అప్పుడు ఒక చైర్ ఉందనుకోండి, ఒక చైర్లో ఒక వుడ్ ఒక ముక్క ఇరిగిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి అంటే అది ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్నమాట. ఆ ఉద్దేశంతో మిస్సింగ్ ద వుడ్ అనేది అంటే ఒక ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఏమి ఇంబ్యాలెన్స్ అవుతుందంటే యాక్చువల్గా ఇది సిఏఏ ఆర్టికల్ గురించి, ఈ సిఏఏకి సంబంధించిన ఆర్టికల్ గురించి, అంటే ఈ యొక్క చట్టం గురించి. కేరళ ఏం చేసిందంటే కేరళ గవర్నమెంట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది, వాళ్ళ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసిందనమాట. అంటే ఈ ఆర్టికల్ని నా క్యాన్సిల్ చేయండి, ఇది దీన్ని పూర్తిగా అంటే బహిష్కరించండి ఈ ఆర్టికల్ని, అదే సారీ ఈ యాక్ట్ని పూర్తిగా బహిష్కరించండి అని కేరళ గవర్నమెంట్ ఒక రెజల్యూషన్ని అసెంబ్లీలో పాస్ చేసింది. దానికి సంబంధించిన ఆర్టికల్ అంటే ఒకసారి దీంట్లో ఎలా భయం ఉంది, దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. మిస్సింగ్ ద వుడ్, డినౌన్స్ కండెమ్డ్ నిందించు, సీక్ సెర్చి అన్వేషించు, రిపీల్ క్యాన్సిల్ ఉపసంహరించుకొను, డిస్క్విట్ వర్రీ ఆందోళన, ఎన్స్ట్రైన్ ఎక్స్ప్రెస్ ప్రతిబింబించు, కన్ఫర్టేషన్ కాన్ఫ్లిక్ట్ గొడవ, డిస్క్లినేషన్ అన్విల్లింగ్నెస్ అయిష్టత, లెజిటిమేట్ లీగల్ చట్టబద్ధ, కన్సర్న్ వర్రీ ఆందోళన, పెనాల్టీ క్లియర్లీ వితౌట్ డౌట్ నిస్సందేహంగా, కాంపిటెన్స్ క్యాపబిలిటీ కెపాసిటీ సమర్థత, అడ్మిసిబిలిటీ ది క్వాలిటీ ఆఫ్ బీయింగ్ యాక్సెప్టబుల్ ఆర్ వ్యాలిడ్, అంగీకార యోగ్యత హౌల్ డ్రాగు పుల్లు లాగు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇప్పుడు మనం కనుక ఆర్టికల్కి వెళ్తే ఈ డిఫికల్టీ వర్డ్స్ని నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో ఫైల్ ఇస్తానండి. మీరు ఖచ్చితంగా దాన్ని డౌన్లోడ్ చేసుకుని అది కొంచెం ఎనలైజ్ చేసుకుని చూసుకున్న తర్వాతనే మీరు ఆర్టికల్ చదివితే మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట డిఫికల్టీ వర్డ్స్ వస్తే. మిస్సింగ్ ద వుడ్ చెప్పాం కదా, ఒక వుడ్ మిస్ అయిందని చెప్పేసి, సంథింగ్ ఒక చెక్ ముక్క లాంటిది మిస్ అయింది. రాదర్ దాన్ డినౌన్స్ కేరళస సిఏఏ రెజల్యూషన్, సెంట్రల్ మస్ట్ సీక్ టు అండర్స్టాండ్ ద అబ్జెక్షన్స్. అంటే ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నానంటే, అంటే ఇప్పుడు సిఏఏ మీద వాళ్ళు ఏదైతే రిజల్యూషన్ చేశారో ఆ రిజల్యూషన్ని దాన్ని అంటే దాన్ని ఖండించడమో లేకపోతే దాన్ని వ్యతిరేకించడమో దాన్ని తీసి పక్కన పెట్టడం కన్నా సెంటర్ అనేది ముందు ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో ఆ సిఏఏ బిల్లుకు సంబంధించిన అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణనలోకి తీసుకొని దాంట్లో మార్పులు చేయడం కానీ చేర్పులు చేయడం కానీ లేదా ఆ చట్టాన్ని తొలగించడం కానీ చేస్తే బాగుంటుంది అని చెప్పే ఆర్టికల్ ద కేరళ అసెంబ్లీ. ఓకే, ఒకసారి ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు చాలామంది మెయిల్స్ చేస్తున్నారండి, మరీ ఎక్కువ అవుతుంది, 50 మినిట్స్ 55 మినిట్స్ అలా అవుతుంది, ఓవర్వ్యూ చెప్పండి, లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయమని అంటున్నారు. నేను అంటే మీరు వినేవాళ్ళకి అంత కష్టంగా ఉంటే నేను మరి పూర్తిగా చెప్పాలి అంటే మరి నాకెంత కష్టం ఉంటుంది. యాక్చువల్గా నాకు అదే ఈజీ, అంటే ఓవర్వ్యూ చెప్పడం అనేది చాలా ఈజీ. అయినా కానీ ఇంత కష్టాన్ని నేను ఓవర్కమ్ చేసుకుని ఎందుకు మీకు చెప్తున్నానంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఒక అందరికీ ఆర్టికల్ అనేది ఈజీగా ఉండటం కోసం నేను చేస్తున్నానండి. ప్లీజ్ ఎవరైనా అలాంటి మెయిల్స్ మాత్రం చేయొద్దు, టైం తగ్గించుకోండి ప్లీజ్, మాకు మరీ ఎక్కువ ఓవర్ టైం అవుతుంది ఇలాంటి చెప్పదు. కనీసం మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ కూడా, నేను ఎన్నోసార్లు చెప్పాను, 1 అవర్ 2 అవర్స్ కూడా స్పెండ్ చేయకపోతే వేస్ట్ అని చెప్పేసి ఖచ్చితంగా మీరు 1 అవర్ నేను నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మళ్ళీ మీరు ఒక 1 అవర్ 1.5 అవర్ ఖచ్చితంగా పేపర్ చదవాలి. అలా చదివినప్పుడు మాత్రమే, అలా చదవని వాళ్ళు అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే మీరు ఏదైనా నాలెడ్జ్ గెయినింగ్ కోసం కానీ వేస్ట్ అనమాట.
టైం వేస్ట్ ప్లీజ్. అది మాత్రం ఎవ్వరు ప్లీజ్, నేను చెప్తూనే ఉన్నాను మళ్ళీ అలాంటి నాకు మెయిల్స్ వస్తున్నాయి, అంటే కామెంట్ చేయట్లేదు కానీ మెయిల్స్ రూపంలో మన అఫీషియల్ మీడియాకి మెయిల్ చేస్తున్నారు, మెయిల్స్ రూపంలో కొంతమంది చేస్తున్నారు. సో ప్లీజ్ అలా మాత్రం అలాంటి మెయిల్స్ మాత్రం చేయొద్దు. ఓకే, ద కేరళ అసెంబ్లీస్ రెజల్యూషన్ కాలింగ్ అపాన్ ద సెంటర్ టు రీపీల్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 రిఫ్లెక్ట్స్ ద వైడ్ స్ప్రెడ్ అన్ఈజ్ అండ్ డిస్క్విట్ ద లెజిస్లేషన్ హ్యాస్ కాజ్డ్. అంటే ఇప్పుడు మనం కేరళ అసెంబ్లీ ఏం చేసిందంటే ఒక రెజల్యూషన్ పాస్ చేసింది, ఏంటి సిఏఏ బిల్ అనేది, అది పూర్తిగా అది ఏంటంటే రాజ్యాంగ విరుద్ధము, దాన్ని పూర్తిగా రీపీల్ అంటే ఏంటి దాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి ఒక రెజల్యూషన్ పాస్ చేసే. అది ఎలా చూపిస్తుందంటే, అది ఎలా రిఫ్లెక్ట్ ఎలా చేస్తుందంటే, అంటే ఈ చట్టం మీద ఉన్న రాజ్యాంగపరమైన అంటే లీగల్గా ఉన్న వ్యతిరేకతను అనేది, తర్వాత అనీజీనెస్ దాని యొక్క అసంతృప్తిని తెలియజేస్తుంది అనమాట. ఒక ఎట్లాగా లీగల్గా అంటే రాజ్యాంగబద్ధంగా ఒక చట్టబద్ధంగా తెలియజేస్తున్నట్టు ఉంది, రేదర్ దాన్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఏ కాంట్రవర్సరీ ఓవర్ ద క్వశ్చన్ వెదర్ ఏ స్టేట్ అసెంబ్లీ ఈజ్ కాంపిటెంట్ టు క్వశ్చన్ ద లా ఆన్ ఏ మ్యాటర్ అండర్ ద యూనియన్ గవర్నమెంట్స్ డొమైన్ ద సెంటర్ షుడ్ రిఫ్లెక్ట్ ఆన్ కోర్ ఇష్యూస్ దట్ ద సిఏఏ మే బీ ఇన్ అ వయోలేషన్ ఆఫ్ ద క్వాలిటీ నామ్స్ అండ్ సెక్యులర్ ప్రిన్సిపల్స్ ఎన్స్టైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే కనుక ఇప్పుడు ఏం చేయాలంటే, సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అంటే వాళ్ళ యొక్క రాజ్యాంగ పద్ధతిని ప్రశ్నించడం, అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని స్టేట్ గవర్నమెంట్ అనేది ఇలా రెజల్యూషన్ పాస్ చేయడం అనేది దానికి అసలు దానికి అధికారం ఉందా, దానికి ఆ చట్టపద్ధతి ఉందా, అలా చేయటం కరెక్టా కాదా అని ఆలోచించే బదులు సెంటర్ ఏం చేయాలంటే దీని గురించి ఇష్యూలో అంటే ఈ కోర్ ఇష్యూలో దీనికి సంబంధించిన ఈ విషయంలో అసలుకి ఎంతవరకు రాజ్యాంగ పద్ధతి ఉంది అని వాళ్ళే చర్చించుకోవాలా. అంటే ఇది ఏమన్నా నిజంగా వాళ్ళు అన్నట్టు కనుక ఏదైనా క్వాలిటీ ఆఫ్ నామ్స్ అంటే రాజ్యాంగం మనకు కల్పించిన ఏదైతే ఆ మౌలిక లక్ష్యాలని దాన్ని కరెక్ట్గా చూస్తుందా లేదా, లేకపోతే సెక్యులరిజం ప్రిన్సిపల్స్ వాటిని దెబ్బతినే విధంగా ఉందా ఈ ఆర్టికల్ అనేది వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. గివెన్ హౌ డీప్లీ ద కంట్రీ ఈజ్ డివైడెడ్ ఆన్ ద చేంజెస్ ఇన్ ద లా, కేరళాస్ ఎగ్జాంపుల్ మే సెట్ ద స్టేజ్ ఫర్ ఏ వైడర్ కన్ఫర్మేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ దట్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ డిస్క్లినేషన్ టు గివ్ ఎఫోర్ట్ టు ద సెంట్రల్ పాలసీ ఇన్ దిస్ రికార్డ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కేరళ గవర్నమెంట్ ఏంటంటే ఒక ప్రవృత్తి ఎగ్జాంపుల్ చూపించింది. అంటే ఎప్పుడైనా సరే స్టేట్లో ఇలాంటి వివిధ విరుద్ధమైన భావాలు రావచ్చు, అంటే సెంటర్కి స్టేట్కి మధ్య ఉన్న ఇలాంటి డిఫరెన్స్ అనేది తలెత్తవచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది అంటే సెంటర్కి స్టేట్కి ఉన్న బంధాన్ని తెలిపే విధంగా ఉన్నాయన్నమాట. ద రిజల్యూషన్ రిఫ్లెక్ట్ ఏ లెజిటిమేట్ కన్సర్న్ దట్ ఇన్ యాక్టింగ్ ద సిఏఏ ద సెంటర్ హ్యాస్ రిటన్ ఏ పేటెంట్లీ డిస్క్రిమినేటరీ నామ్స్ ఇన్ టు ద లా. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ రెజల్యూషన్ అనేది అంటే వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేయడం అనేది అది రాజ్యాంగపరంగా ఒక ఆందోళన, అంటే ఈ చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసే రాజ్యాంగ అంటే చట్టబద్ధంగా వాళ్ళు ఒక ఆందోళన కన్సర్న్ అంటే ఒక ఆందోళనని వ్యక్తం చేశారనమాట. దీనికి ఏంది సెంటర్ ఏం చేస్తుంది, దీన్ని పూర్తిగా ఏమని చేస్తుంది, దాన్ని పూర్తిగా ఏమని చెప్తుంది అంటే పేటెంట్లు అంటే పూర్తిగా అంటే సంపూర్ణంగా ఏం చెప్తుందంటే డిస్క్రిమినేటరీ నామ్స్ అంటే ఇది ఈ చట్టం పూర్తిగా దేన్ని తెలియజేస్తుంది అంటే విడగొట్టే విధానాన్ని తెలియజేస్తుంది అని చెప్పేసి వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారు. వాళ్ళు కేరళ గవర్నమెంట్ అనేది రెజల్యూషన్ పాస్ చేసింది. దేర్ ఈజ్ అ జస్టిఫైడ్ అపోజిషన్ అక్రాస్ ఇండియా ఆన్ ద అమెండ్మెంట్స్ ఇంప్లికేషన్ ఎస్పెషల్లీ ఇన్ కాంబినేషన్ విత్ ద ఎక్స్పెక్టెడ్ ఫాలో అప్ యాక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ సిటిజన్షిప్ రిజిస్టర్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనం పూర్తిగా ఇక్కడ న్యాయం జస్టిఫైడ్ ఏమైంది దానికి వ్యతిరేకంగా జరుగుతుంది, ఈ న్యాయానికి వ్యతిరేకంగా జరుగుతుంది ఏది భారతదేశం మొత్తం కూడా. దీనికి దీంతో పాటు ఏం చేస్తున్నారు, సిటిజన్షిప్ రిజిస్ట్రేషన్ అనే దాన్ని కూడా దీంతో పాటు కలిపి చేస్తున్నారు అనమాట. ఈ రెండింటినీ కలిపి చేయడం అనేది పూర్తి ఇంకా ఆ న్యాయ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసే విధంగా దాన్ని వ్యతిరేకించే విధంగా ఉంది. కేరళ చీఫ్ మినిస్టర్ పనరయి విజయన్ ఈజ్ అమాంగ్ సెవరల్ సీఎంస్ హూ హ్యావ్ స్పోకెన్ అవుట్ అగెన్స్ట్ ద సిఏఎస్ డిస్క్రిమినేటరీ నేచర్ బట్ హీస్ హ్యాజ్ బీన్ ద ఫస్ట్ రిజైమ్ టు అడాప్ట్ ఏ ఫార్మర్ రెజల్యూషన్ ఫర్ రిపెల్. అంటే సిఏ ఇప్పుడు మన కేరళ చీఫ్ మినిస్టర్ అయిన పనరయి విజయన్ అనే అతను అందరూ ఉన్న సీఎంలందరిలో మన భారతదేశంలో ఉన్న అందరి సీఎంలలో కల్లా ఒక అతను కూడా ఒక వ్యక్తి. ఎట్లా ఈ ఏదైతే ఈ సిఏఏ యాక్ట్ 2019ని వ్యతిరేకించిన అదే అంటే ఇది డిస్క్రిమినేటరీగా అంటే ఒకళ్ళ వైపు మాత్రమే ఉంది, ఒకళ్ళకి అనుకూలంగా ఉంది, ఒకళ్ళని వ్యతిరేకించే విధంగా ఉంది, అంటే విడగొట్టే విధంగా ఉంది అని చెప్పిన సీఎంలలో ఇతను ఒకడైతే, కానీ ఒక రిజల్యూషన్ రూపంలో అంటే చట్టసభలో రిజల్యూషన్ రూపంలో ఆ చట్టాన్ని రద్దు చేయాలి అని మొదలు అంటే రిజల్యూషన్ పాస్ చేసిన మొట్టమొదటి సీఎం ఇతనే. ద సెంటర్ మస్ట్ మేక్ యాన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద అండర్పిన్నింగ్ ఆఫ్ ద ఆన్ గోయింగ్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ఇట్స్ అమెండ్మెంట్స్
ఆఫ్ విచ్ ద కేరళ రిజల్యూషన్ ఈజ్ సూర్లీ అపార్ట్. అంటే ఇప్పుడు మనం ఇంకా చూసుకుంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది పూర్తిగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు. అంటే దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ని ఏదైతే తిరుగుబాటును ఉందో దాన్ని చూసుకొని దీన్ని ఏదైనా మార్పులు చేయడానికి తీసుకురావాలా, దాంతోపాటు ఈ కేరళ గవర్నమెంట్ దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి, ఈ రెజల్యూషన్ కూడా పరిగణలోకి తీసుకోవాలా. యూనియన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ అండ్ కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ హ్యావ్ డినౌన్స్డ్ ద అడాప్షన్ ఆఫ్ సచ్ ఏ రిజల్యూషన్, ద ఫార్మర్ ఆర్గ్యూయింగ్ దట్ ఆల్ స్టేట్స్ హ్యాడ్ ఏ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ టు ఇంప్లిమెంట్ సెంట్రల్ లాస్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే యూనియన్ మినిస్టర్ అయినటువంటి రవిశంకర్ ప్రసాద్ ఒకడు, తర్వాత కేరళ గవర్నర్ అయినటువంటి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అనేవాళ్ళు, వీళ్ళిద్దరు కూడా ఈ చట్టాన్ని, ఈ రిజల్యూషన్ని పూర్తిగా డినౌన్స్ చేశారు, అంటే ఖండించారు, వ్యతిరేకంగా తీవ్రంగా వ్యతిరేకించారనమాట. వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఏదైనా సరే ఇలాంటి కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ అంటే రాజ్యాంగపరమైన ఏదైనా పనులు ప్రకారం చూసుకుంటే కనుక స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే సెంట్రల్ లాస్ ఏవైతే ఉన్నాయో అంటే రాజ్యాంగబద్ధం కలిగిన చట్టాలను వాళ్ళని అమలు చేయటాలా, ఒప్పుకోవాలా, వాటిని ఇంప్లిమెంట్ చేయటమే వాటి పని అని వాళ్ళు చెప్పారనమాట. హౌఎవర్ ద ప్రిన్సిపల్ అబ్జెక్షన్ దట్ సిటిజన్షిప్ బీయింగ్ ఏ మ్యాటర్ కన్సర్నింగ్ ద యూనియన్ ఇట్ ఈజ్ నాట్ ఓపెన్ టు స్టేట్ అసెంబ్లీస్ టు గివ్ దేర్ ఒపీనియన్ ఆన్ ఇట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. అంటే ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి సిటిజన్షిప్ మ్యాటర్స్లో కనుక యూనియన్ గవర్నమెంట్ ఏదైనా ఆందోళనకరమైన పరిస్థితులు కనుక వస్తే కనుక యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్టేట్కు వాటికి ఒపీనియన్ చెప్పమని కొన్ని చెప్తుందన్నమాట, ఒక ఒపీనియన్ చెప్పమని అడుగుతుంది, అప్పుడు మాత్రమే చెప్పాలి. అంతేగానే అప్పుడు చెప్పకుండా ఉంటే మాత్రం, అప్పుడు కాకుండా అడగకుండానే చెప్తే మాత్రం అది కరెక్ట్ అనేది కాదు, వ్యాలిడ్ కాదనమాట. టు ద ఎక్స్టెంట్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ బిలీవ్స్ దట్ ద పార్లమెంటరీ లా ఈజ్ నాట్ కాన్స్టిట్యూషనల్, ఇట్ ఈజ్ ఎంటైర్లీ ఇన్ ఆర్డర్ ఫర్ ద స్టేట్ లెజిస్లేషన్ టు కాల్ ఫర్ ఇట్స్ రిపీల్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఒకవేళ వాళ్ళు అప్పుడు అలా అడిగినప్పుడు అది కనుక వాళ్ళకి పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది, ఆ స్టేట్ లెజిస్లేషన్కి వ్యతిరేకంగా ఉంది అనిపించినప్పుడు వాళ్ళు దాన్ని అప్పుడు అడిగినప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పొచ్చు ఇది ఇలా చేయకూడదు, మీరు దీన్ని ఉపసంహరించుకోండి అని చెప్పే అధికారం అప్పుడు మాత్రమే ఉంది. ఫర్దర్ ఏ రిజల్యూషన్ ఈజ్ అ నాట్ లెజిస్లేషన్ అండ్ ఈజ్ అ నాట్ గవర్న్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్. అంటే ఇప్పుడు కనుక ఆ రిజల్యూషన్ అనేది రాజ్యాంగ పద్ధతి కనుక లేకపోతే, అంటే దాని యొక్క ఆమోదం తెలపాలా వద్దా, దాని యొక్క పరిగణలోకి తీసుకోవాలనేది కూడా అది కూడా పరిగణలోకి తీసుకోబడదు. ఇట్ ఈజ్ ఓన్లీ యాన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద పొలిటికల్ ఒపీనియన్. అంటే ఇప్పుడు ఇది ఈ రిజల్యూషన్ ఎలా ఉందంటే పొలిటికల్ ఒపీనియన్ అంటే రాజకీయపరమైన ఒక ఏదైతే మన యొక్క ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలియజెప్పే విధంగానే ఉంది, మన యొక్క నిర్ణయాన్ని లేకపోతే మన యొక్క విధానాన్ని తెలియజెప్పే విధంగానే ఉంది. తమిళనాడు ఫర్ ఇన్స్టెడ్ హ్యాస్ పాస్డ్ సెవరల్ రిజల్యూషన్స్ కన్సర్నింగ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ, సచ్ యాజ్ ఆస్కింగ్ ఫర్ ఏ వార్ క్రైమ్స్ ప్రోబ్ అగెనిస్ట్ శ్రీలంక అండ్ ఈవెన్ ఏ రిఫరాండమ్ టు ద తమిళీలం. అంటే ఇప్పుడు తమిళనాడు కూడా చాలా ఇన్స్టాన్సెస్ అంటే చాలా సమయాల్లో ఏం చేసిందంటే ఇలాంటి రిజల్యూషన్లు పాస్ చేసింది, దేని గురించి, ఇండియా ఫారెన్ పాలసీని ప్రశ్నిస్తూ, దేని గురించి, అక్కడ శ్రీలంకలో జరుగుతున్న వార్ క్రైమ్స్కి ప్రోబ్ అంటే వార్ క్రైమ్స్ అగెనిస్ట్కి ఏదైనా చెయ్యండి ఆ శ్రీలంకలో ఉన్న మన తమిళుల కోసం అని, దాంతోపాటు ఒక రిఫరెండమ్ కూడా తమిళ ఈలం అనే రిఫరెండాన్ని కూడా రిలీజ్ చేసింది. దేర్ ఈజ్ టెక్నికల్ ప్రాబ్లం ఆన్ ద రిజల్యూషన్ అడ్మిసిబిలిటీ. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే వాటి పరిగణలో తీసుకోవడానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేరళ అసెంబ్లీ రూల్స్ సేస్ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఏ కోర్ట్ ఆర్ దోస్ దట్ డు నాట్ కన్సర్న్ ద స్టేట్ షుడ్ నాట్ బి అడ్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజల్యూషన్. అంటే ఇప్పుడు కేరళ అసెంబ్లీ చట్టం ప్రకారం అంటే అసెంబ్లీ యొక్క వాటి యొక్క రూల్స్ ప్రకారం చూసుకుంటే కనుక అక్కడ ఏదైనా కానీ ఒక కోర్టులో కానీ అంటే ఒక కేసు అనేది కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఎటువంటి రెజల్యూషన్లు కానీ వాటిని స్టేట్ గవర్నమెంట్ అనేది పాస్ చేయకూడదు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ సిఏఏ అనేది కోర్టులో నలుగుతుంది, ఆల్రెడీ కోర్టులో కేసులు ఫైల్ చేశారు, దీని మీద వాళ్ళు ఎటువంటి రెజల్యూషన్స్ పాస్ చేయకూడదు. హౌఎవర్ దీస్ ఆర్ మైనర్ ఇష్యూస్. ఇవన్నీ కూడా చాలా చాలా చిన్న విషయాలండి. ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు ఏవైతేనే కేరళ గవర్నమెంట్ రెజల్యూషన్ పాస్ చేయడం, అది రాజ్యాంగ వ్యతిరేకమని దాన్ని వ్యతిరేకించడం కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ అనమాట. అల్టిమేట్లీ ద హౌస్ స్పీకర్ డిసైడ్స్ ఆన్ అడ్మిటింగ్ ఏ రెజల్యూషన్ అండ్ ఇట్ ఈజ్ యాన్ ఇంటర్నల్ మ్యాటర్. అంటే ఇప్పుడు అల్టిమేట్లీ చివరికి ఏంటంటే ఇప్పుడు ఆ హౌస్ని అప్పుడు ఎవరైతే మన స్పీకర్ ఎవరైతే ఉంటారో దాన్ని అతను డిసైడ్ చేయాలి.
అంటే ఈ దీన్ని ఈ రిజల్యూషన్ పాస్ చేయాలా అని అంటే అడ్మిట్ చేయాలా పాస్ చేయాలా వద్దా అనేది ఆయన డిసైడ్ చేయాలా. అది కూడా వాళ్ళ యొక్క ఇంటర్నల్ మ్యాటరే. వాయిసింగ్ సపోర్ట్ ఫర్ ద సిఏఏ అండ్ డిసప్రూవల్ ఆఫ్ కేరళస్ రిజల్యూషన్ ఆర్ ఆల్సో పొలిటికల్ ఒపీనియన్స్. అంటే ఇప్పుడు మనం కనుక ఆ సిఏఏకి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ లేకపోతే సిఏఏకి వ్యతిరేకంగా కేరళ గవర్నమెంట్ చేసిన రిజల్యూషన్ని ఖండించడం కానీ వ్యతిరేకించడం కానీ ఇవన్నీ కూడా పొలిటికల్ ఒపీనియన్స్. మన అంటే రాజకీయపరమైన మన యొక్క అవగాహన సంబంధించినవి అనమాట. బట్ దీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు యాన్ ఎనీ ఇల్ అడ్వైజ్డ్ యాక్షన్ సచ్ యాజ్ హోలింగ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ బిఫోర్ ద ప్రివిలేజ్ కమిటీ ఆఫ్ పార్లమెంట్. అంటే ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇల్ అడ్వైజెస్ అంటే తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో, అంటే చీఫ్ మినిస్టర్ పనుల విజయాన్ని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ అనేది ఒకటి ఉంది. ప్రివిలేజెస్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ ఆఫ్ పార్లమెంట్ అనేది అంటే పార్లమెంట్ యొక్క అది యొక్క దాని యొక్క ఏంటంటే పరువును కాపాడుతూ ఉంటుంది. ప్రివిలేజ్ అనేది ఆ పరువును కాపాడే కమిటీ ఒకటి ఉందన్నమాట. ఆ కమిటీ ముందు ఆయన లాగటం, హూలింగ్ అంటే ఆయన్ని లాగటం అనమాట. ఆ కమిటీ ముందు ఆయన్ని లాగి ఆయన ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి తప్పుడు పనులు మాత్రం చేయకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ యాన్ యాక్ట్ ఆఫ్ వార్ అంటే ఒక చర్య అనమాట. యుద్ధానికి చేసిన ఒక చర్య. ఆ చర్య అవ్వచ్చు, చట్టం అవ్వచ్చు, పని అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఒక యుద్ధానికి చేసిన చర్య అనమాట. అంటే నేను ఏమైంది అంటే ఇరాన్ యొక్క ఆ ఆర్మీ జనరల్ ఒక అతన్ని మేజర్ జనరల్ని చంపేశాడు. ఎవరు? అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఒక డ్రోన్తో వాళ్ళందరినీ ఆయన చంపేశాడు అనమాట. ఇది అమెరికా చేసిన ఒక అంటే ఒక నిర్లక్ష్యమైన చర్య. అదేంటో చూద్దాం ఒకసారి. ఆర్టికల్ వెళ్ళబోయ ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం మనం. ఎన్ యాక్ట్ ఆఫ్ వాట్? ప్రొవోక్ యాంగర్ కోపము, యూనిలాటరలిజం, వన్ సైడెడ్ ఏకపక్ష సిద్ధాంతము, రెక్లెస్నెస్, కేర్లెస్, నిర్లక్ష్యం, ట్రిగ్గర్ యాక్టివేట్ మొదలుపెట్టు, స్ట్రైక్, బ్యాంగ్, అటాక్, దాడి, అపరెంట్లీ, సీమింగ్లీ, ఎవిడెంట్లీ, క్లియర్లీ, స్పష్టంగా, రిటైలేషన్, రివెంజ్, ప్రతీకార, హార్డ్లైనర్, టెర్రరిస్ట్, తీవ్రవాది, మెర్టీర్, సమ్వన్ డైడ్ బికాస్ ఆఫ్ దేర్ బిలీఫ్, అమరవీరుడు. నెక్స్ట్ శాంక్షన్స్, రిస్ట్రిక్షన్స్, ఆంక్షలు, క్యాజువాలిటీస్, ఏ పర్సన్ కిల్డ్ ఆర్ ఇంజూర్డ్, ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం లేకపోతే దెబ్బలతోటి ఏదైనా తీసుకోవచ్చు. ఇన్ యాన్ ఎలక్షన్ ఇయర్ యాన్ ఇంపీచ్డ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ప్రొవోకింగ్ ఏ వార్ విత్ ఇరాన్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇదంతా ఈ సంవత్సరం ఏంటంటే అమెరికాకి ఎలక్షన్ జరగబోయే సంవత్సరం అనమాట. ఇది ఎలక్షన్ ఇయర్ అంటారు. ఇంపీచ్డ్ అంటే ఆల్రెడీ అతను అభిశంసన తీర్మానానికి చాలా దగ్గరికి వెళ్ళిపోయాడు. దగ్గర దగ్గర తన అభిశంసన తీర్మానాన్ని ఓడిపోలేదు, గెలిచాడు కాబట్టి ఏదో ఉండగలిగాడు. సో అలా ఇంపీచ్ అయిన అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఒక కొత్తగా యుద్ధాన్ని మొదలు పెడుతున్నాడు అనమాట. ఇరాన్తో ఏం చేస్తున్నాడంటే కొత్త యుద్ధాన్ని మొదలు పెడుతున్నాడు. ఆ మొదలు పెట్టడానికి చూపిస్తున్నాడు. మొదలు పెట్టడం గురించి సంబంధించిన ఆర్టికల్ అనేది ఫ్రైడేస్ అసాసినేషన్ ఆఫ్ మేజర్ జనరల్ కసిమ్ సోలిమనీ, ద కమాండర్ ఆఫ్ ఇరాన్స్ క్వాద్ ఫోర్స్ ఫర్ ఓవర్ 2 decades ఇన్ బాగ్దాద్, ఈజ్ ఏ రెక్లెస్ అండ్ యూనిలాటరల్ యాక్ట్ ఆఫ్ ప్రొవోకేషన్ బై ద యుఎస్ దట్ కుడ్ ట్రిగ్గర్ అనదర్ ఫుల్ స్కేల్ వార్ ఇన్ వెస్ట్ ఏషియా. ఇప్పుడు మనం ఏదైనా చూసుకుంటే నిన్న ఫ్రైడే పూట ఏం జరిగిందంటే మనం నిన్నే చెప్పుకున్నాం అమెరికా యొక్క ప్రభావం రోజు రోజు తగ్గిపోతుందని చెప్పేసి నేను ఒక ఆర్టికల్ మనం చూసుకున్నాం. ఆ ఆర్టికల్ ప్రకారం ఏంటి అమెరికాలో అందరూ వ్యతిరేకిస్తున్నారని మరి ఆ ఆర్టికల్ ఇన్స్పైర్ అయ్యారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఎమ్మటే వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం ఒకసారి చూడండి ఏం చేశారు. ఫ్రైడే వీళ్ళు ఏం చేశారంటే మేజర్ జనరల్ అయిన కాసిమ్ సోలిమనీ అనే అతను, ఎవరు అతను? ఇరాన్కి సంబంధించిన ఒక జనరల్, ఆర్మీ మేజర్ జనరల్ అనమాట. అంటే ఆ కుర్దు ఫోర్సెస్ని అతనే కమాండ్ చేస్తుంటాడు. ఒక 20 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాల నుంచి అతను కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాడు. అతన్ని బాగ్దాద్లో చంపేశారు అమెరికా సంబంధించిన సైనిక దళాలు అనేవాడు. ఎందుకు? ఇది ఒక రెక్లెస్నెస్ అనమాట, ఒక నిర్లక్ష్యమైన చర్య అనమాట. తర్వాత ఏకపక్ష ధోరణితో ఈ యుద్ధాన్ని పిలిచినట్టుగా అంటే యుద్ధానికి వాళ్ళు మొదలు పెడుతున్నట్టు, వెస్ట్ ఏషియాతో యుద్ధాన్ని మొదలు పెడుతున్నట్టు అంటే వెస్ట్ ఏషియాలోని ఒక దేశమైన ఇరాన్తో యుద్ధాన్ని పిలిచినట్టు ఉందన్నమాట ఈ అమెరికా చర్య అనేది. ది స్ట్రైక్ ఎగనెస్ట్ మిస్టర్ సాలెమనీ అండ్ సెవరల్ ఇరాకీ షియా మిలిటీషియా మెంబర్స్ వెన్ దే వర్ లీవింగ్ ద ఎయిర్పోర్ట్ వాజ్ అపరెంట్లీ ఇన్ రిటైలేషన్ ఫర్ ద స్టామింగ్ ఆఫ్ ద అమెరికన్ ఎంబసీ ఇన్ బాగ్దాద్ బై
ప్రొటెస్టర్స్ ఎర్లియర్ దిస్ వీక్. అంటే ఇప్పుడు మనం వెనక ఇది చూసుకుంటే ఈ స్ట్రైక్ అనేది ఎప్పుడు జరిగిందంటే ఈ సాలమని తనతో అతనితో పాటు సెవరల్ షియా మిలిటరీస్ అంటే అతనికి సంబంధించిన సైనిక వర్గాల వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపేశారనమాట. ఇది ఎలా ఉందంటే ఇది పూర్తిగా ప్రతీకార చర్య అనమాట. ఇది చూడడానికి అపరెంట్లీ అంటే పూర్తిగా కనపడేయడానికి ఎలా ఉందంటే ప్రతీకార చర్య అంటే రిటైలేషన్ అంటే ప్రతీకార చర్య అనమాట. రిటైలేషన్ దేనికి ప్రతీకార చర్య? ఒక వారం క్రితం ఏం జరిగిందంటే ఈ అమెరికన్ ఎంబసీ మీద అక్కడ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారిగా ఆ ప్రొటెస్టర్స్ ఎవరంటే అమెరికా దాని మీద వ్యతిరేకంగా ప్రొటెస్ట్ దాని మీద దాడి చేశారనమాట. ఎందుకు దాడి చేశారు? ఆల్రెడీ అమెరికా ఏం చేస్తుంది, ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తుంది. సో దాన్ని వ్యతిరేకంగా వాళ్ళు వ్యతిరేకకారులు ఏం చేశారు, ఆ ప్రొటెస్టర్స్ ఏం చేశారు, ఆ ఎంబసీ మీద దాడి చేశారు. మిస్టర్ సాలిమని హూ హ్యాడ్ అ సెలబ్రిటీ స్టేటస్ అమాంగ్ ఇరాన్స్ మిలిటరీ లీడర్స్ హ్యాజ్ అ హైలీ పాపులర్ అమాంగ్ ద హార్ట్ లైనర్స్. అంటే ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ సోలమని అతను చాలా మంచి స్టేటస్ ఉంది ఇరాన్లోనే, ఆర్మీ మిలిటరీ లీడర్స్లో ఒక మంచి గొప్ప నేతగా అంటే ఒక మంచి మిలిటరీ ఆఫీసర్గా ఉన్నాడు. దాంతోపాటు ఇతను ఒక ఉగ్రవాది కూడా ముద్ర వేయబడిన వ్యక్తి, ఏది ఉన్న ఉగ్రవాదుల్లో టాప్ మోస్ట్ అనమాట. హీ వాజ్ రిపోర్టెడ్లీ వెరీ క్లోజ్ టు ద సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమైని హూ వన్స్ కాల్ హిమ్ ఏ లివింగ్ మార్టర్ ఆఫ్ ద రెవల్యూషన్. అంటే ఈయన అంతేకాకుండా ఈయన చాలా దగ్గర అనమాట. ఆ సుప్రీం కమాండర్ ఎవరైతే సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇరాన్కి, ఆ కమాయానికి చాలా దగ్గర లీడర్. ఒకసారి ఆ కమాయని కూడా ఏమన్నాయంటే ఇప్పుడు నువ్వు బతికి ఉన్న అమరవీరుడు లాంటి వాడివి అని ఒకసారి చెప్పాడు. మెరటనర్ అంటే అమరవీరుడు అనమాట, అమరవీరుడు లాంటి వాడివి అని ఆయన చేత కీర్తించబడ్డాడు. మిస్టర్ సాలిమని వాజ్ ఆల్సో ద మెయిన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇరాన్స్ రీసెంట్ ఫారెన్ ఆపరేషన్స్ మెయిన్లీ ఇన్ సిరియా అండ్ ఇరాక్ విచ్ వర్ క్రూషియల్ ఇన్ సేవింగ్ ద రిజైమ్ ఆఫ్ బషర్ అల్ అసద్ ఇన్ సిరియా అండ్ డిఫీటింగ్ ద ఇస్లామిక్ స్టేట్ ఇన్ బోత్ స్టేట్స్. అంటే ఈయన మెయిన్ ఆర్కిటెక్ట్ అనమాట. అంటే ఇరాన్లో ఈ మధ్యకాలం ఇరాన్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అంటే వేరే దేశాలతో చేసిన ఆపరేషన్లో ఈ అతను సాలిమని అతను చాలా క్రూషియల్ రోల్ను ప్లే చేశాడు. ఏది ఈ ఐఎస్ తీవ్రవాదులు ఏం చేశారంటే ఇరాక్ని సిరియాని ఆక్రమించుకున్నారు. వాళ్ళని అంటే ఆ ఇరాక్లో ఆ బషీర్ అల్ అసాద్ యొక్క గవర్నమెంట్ని, తర్వాత సిరియాలో ఇస్లామిక్ స్టేట్ని ఓడించడానికి అతను చాలా కష్టపడ్డాడు అనమాట. అతని మీద అంటే ఐఎస్ వాళ్ళ మీద బాగా తిరుగుబాటు చేసి యుద్ధం చేశాడు వాళ్ళ మీద. ఇట్ వాజ్ అండర్ హిజ్ లీడర్షిప్ ద ఇరాన్ ఫౌండెడ్ అండ్ ట్రైన్డ్ షియా మిలిటీషియా అండ్ డిస్పాచ్డ్ దెమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ దేర్. అంటే తర్వాత ఏం చేశాడు, ఈయన యొక్క లీడర్షిప్లోనే ఇరాన్కు సంబంధించిన ఆ షియా మిలిటరీ గ్రూప్ అనేది మొత్తం కూడా, ఆ షియా వర్గానికి చెందిన వాళ్ళందరూ సైనికులందరూ కూడా ఈయన దాంట్లోనే ట్రైన్ అయ్యారు. ఈయన గ్రూప్లోనే ట్రైన్ అయ్యి తర్వాత వాళ్ళందరినీ కూడా యుద్ధానికి పంపించి, బ్యాటిల్ ఫీల్డ్ పంపించి అక్కడ విజయం చేకూర్చే విధంగా ఈయన పనిచేశారన్నమాట. ద మిలిటీ షియా ఫాట్ అలాంగ్ సైడ్ కుర్దిష్ పారామిలిటరీస్ అండ్ ద ఇరాకీ ఆర్మీ విత్ యుఎస్ ఎయిర్ సపోర్ట్ ఎగనెస్ట్ ద ఐఎస్ ఇన్ ద నార్థన్ ఇరాక్ ఫ్రమ్ ద అమిరిలీ టు ముసోల్. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ మిలిటీషియా అంటే వీళ్ళు ఈ కుర్దిషోళ అంటే ఈ షియా మిలిటీషియా ఏం ఎవరితో పాటు పోటీ అంటే ఎవరికి సపోర్ట్గా చేశారు అంటే ఇరాక్ సంబంధించిన కుర్దిష్ వాళ్ళకి కానీ, ఇరాక్ ఆర్మీకి వాళ్ళకి కానీ, తర్వాత సిరియాకు సంబంధించిన కుర్దిష్ పారామిలిటరీ అంటే వాళ్ళ యొక్క మిలిటరీ సైన్యంతో పాటు, తర్వాత వీళ్ళందరితో పాటు యుఎస్ ఎయిర్ సపోర్ట్ కూడా అంటే వైమానిక దళం, యుఎస్కి సంబంధించిన వైమానిక దళం సపోర్ట్తో వీళ్ళు ఐఎస్ మీద ఆ నార్థన ఇరాక్ని ఆక్రమించుకున్న ఐఎస్ అంటే అమీర్లీ టు ముసోలి వరకు ఆక్రమించుకున్న ఏరియాని మొత్తం వీళ్ళు రీక్యాప్చర్ చేసుకున్నారు వీళ్ళ సహాయంతోనే. ఐరానికల్లీ ద సోల్జర్స్ హూ హెల్ప్డ్ ద యుఎస్ అండ్ ఇరాకీ గవర్నమెంట్ డిఫీట్ ద ఐఎస్ హ్యాస్ బీన్ అసాసినేటెడ్ ఇన్సైడ్ ఇరాక్ బై ద అమెరికన్స్. అంటే ఇప్పుడు ఐరానికల్లీ అంటే మనం వ్యంగ్యంగా చెప్పుకోవాలంటే అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విచిత్రంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే సోల్జర్స్ అంటే యుఎస్తో పాటు కలిసి ఆ ఇరాకీ గవర్నమెంట్ని అంటే ఆ ఇరాకీ గవర్నమెంట్ని గెలిపించారో అంటే ఐఎస్కి వ్యతిరేకంగా పోరాడి గెలిపించారో ఆ సైన్యాన్నే మళ్ళీ అమెరికానే ఇరాక్లో చంపడం అనేది చాలా దారుణమైన విషయం, బాధాకరమైన విషయం అనమాట. దిస్ వాజ్ ఏ క్రైసిస్ ఆ ఫోర్ టోల్డ్ బై మెనీ ద యుఎస్ ఆ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ అ స్క్వేర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వేర్ యుఎస్ దిస్ వాజ్ ఏ క్రైసిస్ ఆ ఫోర్ టోల్డ్ బై మెనీ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ అ స్క్వేర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వేర్ యుఎస్ ఇరాన్ టైస్ స్టాండ్ టుడే. అంటే ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారు అంటే అందరూ చెప్పేదాని ప్రకారం ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్క్వేర్లీ అంటే పూర్తిగా దీనికి బాధ్యత వహించాలి. ఈ ఇరాను యుఎస్ యొక్క ఏదైతే సత్సంబంధాలు ఏదైతే బంధం ఏదైతే దెబ్బతినడానికి ఇలా రావడానికి కారణం ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. హీ సింగిల్ హ్యాండెడ్లీ డెస్ట్రాయిడ్ ద డిటెన్షన్ బిట్వీన్ ద టూ
నేషన్స్ ఎస్టాబ్లిష్డ్ బై ద 2015 ఇరాన్ న్యూక్లియర్ డీల్ బై యూనిలేటరల్లీ పుల్లింగ్ ద యుఎస్ అవుట్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఇన్ 2018 అండ్ రీఇంపోజింగ్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్. ఇక్కడ ఏం జరిగింది అంటే ఈయన 2015లో ఏం చేశాడంటే వాళ్ళ యొక్క ఈ సంబంధాలు దెబ్బతింటానికి ఫస్ట్ అడుగు ఎక్కడ పడింది అంటే 2015లో ఇరాన్ న్యూక్లియర్ డీల్లో నుంచి అసలు ఏకపక్ష ధోరణితో ఈ యుఎస్ అనేది బయటకు వచ్చేసింది. ఈ ట్రంప్ ఏం చేశాడు, బయటకు వచ్చేసాడు. దాంతోపాటు ఏం చేశారు, ఏదైతే అగ్రిమెంట్ ఉందో 2018 నుంచి వాళ్ళ మీద ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు. నౌ విత్ ద అసాసినేషన్ మిస్టర్ ట్రంప్ హ్యాజ్ ఎస్కలేటెడ్ ద క్రైసిస్ టు ద లెవెల్స్ నాట్ సీన్ ఇన్ పాస్ట్ నాట్ ఈవెన్ డ్యూరింగ్ ద సీజ్ ఇన్ 1979 ఆఫ్ ద అమెరికన్ ఎంబసీ ఇన్ టెహరాన్ బై ద రెవల్యూషనరీస్. అంటే ఇప్పుడు మనం ఇలా చూస్తే కనుక ఇప్పుడు జరిగిన ఈ అసాసినేషన్ వీళ్ళని చంపడం అనేది ఇంతకుముందు ఎప్పుడూ లేని విధమైన ఒక గడ్డు కాలాన్ని అంటే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి పడేసినట్టుంది. అంటే 1979 అమెరికా ఎంబసీని సీజ్ చేసినప్పుడు కూడా ఆ టెహరాన్లో ఏం చేశారంటే అమెరికన్ ఎంబసీని సీజ్ చేశారు. టెహరాన్ అంటే ఇరాన్ రాజధాని. అక్కడ సీజ్ చేసినప్పుడు కూడా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఏర్పడలేదు. అక్కడ ఉన్న వ్యతిరేకదారులు ఏం చేశారు, అప్పుడు దాన్ని టెహరాన్లో ఉన్న అమెరికన్ ఎంబసీని సీజ్ చేసినప్పుడు కూడా ఇంత భయంకరమైన పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు అంతకన్నా భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇట్ మైట్ హెల్ప్ యాన్ ఇంపీజ్డ్ ప్రెసిడెంట్ ఇన్ అ ఎలక్షన్ ఇయర్ టు డైవర్ట్ అటెన్షన్ ఫ్రమ్ ద హిజ్ డొమెస్టిక్ ఓ అండ్ మొబలైజ్ పొలిటికల్ సపోర్ట్ బట్ ఫర్ ఏ రీజియన్ ఆల్రెడీ స్ట్రగుల్ టు కోప్ విత్ మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్స్ ఇట్ కుడ్ బి డేంజరస్లీ కాన్సిక్వెన్షియల్. అంటే ఇప్పుడు మనం ఇంకా చూసుకుంటే ఇది ఎలా కనపడుతుందంటే ఇప్పుడు అతని మీద ఆల్రెడీ అభిశంసన తీర్మానం ఉంది, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం, తర్వాత పొలిటికల్గా ఇలాంటి సపోర్ట్ తెచ్చుకోవడం కోసం ఈ అమెరికా ఈ జార్జ్ ట్రంపే ఇలాంటి పనులు చేశాడు, దాడి చేశాడు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బయట మనకు వాళ్ళకు శత్రుత్వం పెరుగుతుంది. ఇలాంటి అంటే ఇంటర్నల్గా వాళ్ళ విషయాలని చక్కబెట్టుకోవడం కోసం బయట బయట వాళ్ళతో యుద్ధం చేయడం వల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితుంది. ఆల్రెడీ అమెరికా చైనా మీద ఆంక్షలు విధించింది, తర్వాత భారతదేశం మీద విధించింది చాలా వరకు. తర్వాత మనం చూసుకుంటే మన ఈ మధ్య ఆర్టికల్లో కనుక చూసుకుంటే కనుక చాలా దేశాల మీద ఇట్లానే ఇది టర్కీ మీద ఇలానే ఆంక్షలు విధిస్తానంది. ఆ టర్కీ కూడా మీ యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా క్లోజ్ చేస్తాము, మీ వార్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ క్లోజ్ చేస్తాం మా ఏరియాలో ఉన్నాయని చెప్పారు. సో ఇలా అందరి మీద వాళ్ళు కనుక శత్రుత్వం పెంచుకుంటే ఏంటంటే రాబోయే కాలంలో ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడిపోతారు. ద అటాక్ హ్యాస్ ఆల్రెడీ కిల్డ్ ఆఫ్ ఈవెన్ ద పాసిబిలిటీ ఆఫ్ రీనెగోషియేటింగ్ ద న్యూక్లియర్ డీల్. అంటే ఇప్పుడు ఈ అటాక్ ఏదైతే ఉందో ఈ వీళ్ళని చంపడం అనేది ఆల్రెడీ ఒకదాన్ని చంపేసింది. దేన్ని అంటే ఈ మధ్యకాలంలో ఇరాన్కి మళ్ళీ అమెరికాకి మధ్య మళ్ళీ దౌత్యపరమైన అంటే నెగోషియేషన్స్ మళ్ళీ చర్చలు జరుగుతాయి అనుకున్న ఏదైతే అనుకుంటున్నారో దాన్ని పూర్తిగా చంపేశారు. ఇంకా అసలు చర్చలే జరగవు. ఈవెన్ మైట్ సీ దిస్ యాజ్ యాన్ యాక్ట్ ఆఫ్ వార్ లైక్ ఎనీ సోవియన్ కంట్రీ వుడ్ డు. అంటే ఇప్పుడు ఇది చూడడానికి ఏమైంది ఎలా ఉందంటే ప్రపంచంలో ఏ దేశమైనా కానీ అంటే అదేంటంటే సార్వభౌమ దేశాలు ఏవైనా సోవరెన్ కంట్రీ అంటే సార్వభౌమ దేశాలు ఏవైనా కానీ దీన్ని ఒక యుద్ధపూరితమైన వాతావరణం అంటే ఇరాన్ కూడా సోవరెన్ కంట్రీ అనమాట యుద్ధాన్ని చేసే విధంగానే ఉన్నాయి. ఏ ఫుల్ స్కేల్ వార్ వుడ్ బి టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద వార్స్ ద యుఎస్ హ్యాజ్ అ ఫైట్ ఇన్ ద వెస్ట్ ఏషియా. అంటే పూర్తి స్థాయిలో ఎప్పుడు యుద్ధం కూడా అమెరికా చేయలే. అమెరికా అలా కాకుండా ఆ వేరే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. వెస్ట్ ఏషియాతో యుద్ధంలో ఎప్పుడు కూడా వేరే రకమైన యుద్ధాన్ని అవలంబిస్తూ ఉంటుంది. ఇట్ కుడ్ ట్రిగ్గర్ మల్టిపుల్ అటాక్స్ అక్రాస్ ద రీజియన్ డిస్టేబిలైజింగ్ ఇట్ ఫర్దర్ కాజ్ హెవీ కాజువాలిటీస్ అండ్ హెల్ప్ ద జిహాదిస్ట్ ఆల్ ఖైదా అండ్ ద ఐఎస్ రీగ్రూప్ అండ్ రీమేర్జ్. అంటే ఇప్పుడు ఇంక ఇలా ఏం చేస్తుంది అంటే పూర్తిగా యుద్ధం చేయకుండా అక్కడ చాలా చోట్ల వీళ్ళ మీద దాడులు చేస్తా అంటే వీళ్ళ సైనిక స్థావరాల మీద పూర్తిగా దాడి చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, క్యాజువాలిటీస్ అనేవి అంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న జిహాదిస్టులు ఆల్ ఖైదాకు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, ఐఎస్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు ఈ మిలిటరీ అంతా కూడా దెబ్బతింటే ఏమవుతుంది, ఆ గ్రూపులు అనేవి మళ్ళీ రీగ్రూప్ ఫామ్ అయ్యి మళ్ళీ కొత్తగా వాటి యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తాయి అన్నమాట. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ద యుఎస్ విచ్ ఈజ్ స్ట్రగ్లింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్టర్ 18 ఇయర్స్ ఆఫ్ వార్ విచ్ డెస్ట్రాయిడ్ ద ఇరాకీ స్టేట్ 17 ఇయర్స్ ఎగో టర్నింగ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ఫర్టైల్ గ్రౌండ్ ఫర్ జిహాదిస్ట్ ఈజ్ ట్రిగరింగ్ అనదర్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ముస్లిం వరల్డ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ ఐ యుఎస్ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావడానికి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. తర్వాత ఏం చేసింది, 17 సంవత్సరాల క్రితం ఇరాక్ని పూర్తిగా నాశనం చేసి ఆ ఇరాక్ని ఏం చేసిందంటే ఎవరైతే జిహాదిస్టులు అంటే తీవ్రవాదులకు ఆ జిహాదం చేసే వాళ్ళకి ఆ మతపరమైన యుద్ధం చేసే పవిత్ర యుద్ధం అనే ఆ యుద్ధాన్ని చేసే వాళ్ళకి
ఒక మంచి గ్రౌండ్గా అంటే ఒక మంచి స్థలంగా తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసిందనమాట. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ ఈ ముస్లిం వాళ్ళతో మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ముస్లిం వాళ్ళతో ఇలాంటి పరిస్థితులు తలెత్తే విధంగా పనులు మొదలుపెట్టింది అమెరికా అని చెప్తున్నారు. ఇదండి నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే మళ్ళీ సిఏఏ గురించి సంబంధించిన ఆర్టికల్. ఇది కూడా చాలా మంచి ఆర్టికల్. ఒకసారి చూద్దాం ఒకసారి ఈ ఆర్టికల్ ఒక మొత్తం మనం కనుక క్లియర్ కట్గా చూద్దాం ఒకసారి. డిఫైయింగ్ ద లెజిస్లేషన్ ఆఫ్ ద అన్జస్టిఫైబుల్, అంటే చట్టబద్ధత లేని, రాజ్యాంగబద్ధత లేని, ఒక న్యాయం లేని ఏవైనా చట్టాలు ఉంటే వాటిని తోసిపుచ్చాలి, పక్కన పడేయాలి. ద సిటిజన్షిప్ యాక్ట్ ప్రొటెక్ట్స్ ఆర్ ఏ రిమైండర్ దట్ సివిల్ లిబర్టీస్ అండ్ రైట్స్ అప్లై టు ఈవెన్ దోస్ హూమ్ ద స్టేట్ మే హేట్. అంటే ఇప్పుడు మనం ఇంకా చూసుకుంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ ప్రొటెక్ట్ యాక్ట్, ఈ ప్రొటెస్ట్ అనేది దానికి వ్యతిరేకంగా జరిగే ఈ చర్య ఏదైతే ఉందో, ఇప్పుడు భారతదేశంలో ఉన్న సివిల్ పౌరుల యొక్క స్వాతంత్రం, తర్వాత వాళ్ళ యొక్క హక్కులు, వాటిని కాపాడాలి. ఎవరు వాళ్ళు మన భారతదేశం చట్టాన్ని ఇష్టపడినప్పటికీ, మన భారతదేశానికి వ్యతిరేకత ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క ఏవైతే హక్కులు ఉన్నాయో, తర్వాత వాళ్ళ యొక్క స్వాతంత్రం, వాళ్ళ యొక్క పనులు చేసుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అని చెప్తున్నారు. అంటే మనల్ని ఇష్టపడిన వాళ్ళని కూడా వాడి యొక్క బాబోగులు చూడాలి అని చెప్పే ఆర్టికల్ అండి. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు మనం దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం. డిఫైయింగ్, డిజోబే, తోసిపుచ్చారు, తర్వాత డివిసివ్, అలైనింగ్, ఐసోలేటింగ్, డివైడింగ్, విభజన, ఇండీడ్, ఇన్ఫ్యాక్ట్, వాస్తవంగా, ఎన్విజన్, విజువలైజ్, ఇమాజిన్, ఊహ, ఇంట్రూసివ్, అన్వాంటెడ్, అనుచిత, రిలెంట్లెస్, హ్యాష్, క్రూయల్, కనికరం లేని, ఎనామిటీ, నేమ్లెస్నెస్, నాన్ ఐడెంటిటీ, గుర్తింపు లేని, కోయర్సివ్, ఫోర్సిబుల్, బలవంతమైన, స్క్వాండర్, వేస్ట్, మిస్యూజ్, వృధాగా, ప్రెజ్యూమ్లీ, మేబీ, బహుశా, డిటెన్షన్, కస్టడీ, ఇంప్రెజన్మెంట్, నిర్బంధ, ఎటర్నల్, నెవర్ ఎండింగ్, నిత్యమైన, శాశ్వతమైన, సస్పెక్టబుల్, అన్రెసిస్టెంట్, నిరోధక శక్తి కరువైన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ద నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్ ఎన్ఆర్సీ అండ్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్ సిఏఏ 2019 హ్యావ్ సివియర్లీ డెంటెడ్ ద ఇమేజ్ ఆఫ్ ద నరేంద్ర మోడీ గవర్నమెంట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక వైడ్ స్ప్రెడ్, చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది. ఏది తిరుగుబాటు జరుగుతుంది, ఏది నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్షిప్ గురించి, తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 గురించి పూర్తి స్థాయిలో తిరుగుబాటు జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏమైందంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ బాగా దెబ్బతిన్నది, దాని యొక్క ఖ్యాతి అనేది దెబ్బతిన్నది, మసకబారిపోయిందనమాట. ట్రయింగ్ టు రిపేర్ ద డ్యామేజ్ వైల్ పుషింగ్ ఎహెడ్ విత్ దేర్ డివిసివ్ ఎజెండా ద రిజీమ్స్ స్పోక్స్ పర్సన్ హ్యావ్ రిపీటెడ్లీ అసెర్టెడ్ దట్ ద రీసెంట్లీ అప్రూవ్డ్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఈజ్ నాట్ న్యూ, నాట్ రిలేటెడ్ టు ద ఎన్ఆర్సీ అండ్ నాట్ సంథింగ్ టు వరీ అబౌట్. అంటే ఇప్పుడు మనం ఏదైనా చూసుకుంటే ఈ ఏదైతే జరిగిన ఈ పరిణామాల్ని అంటే చక్కదిద్దడం కోసం ఏం చేశారు అంటే ఎవరైతే ఈ రీజియన్కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్తున్నాడు అంటే బీజేపీ పార్టీ తరఫున, గవర్నమెంట్ తరఫున ఏం చెప్తున్నాడంటే ఈ నేషనల్ పాపులర్ రిజిస్ట్రేషన్ ఈజ్ కొత్తదేమీ కాదు, ఇంతకుముందు జరిగిందే. అంటే ఇది దాంతోపాటు ఇది ఎన్ఆర్సీకి ఎటువంటి సంబంధం లేదు, ఇది ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదని చెప్పాడనమాట. ఓన్లీ ద ఫస్ట్ ఆఫ్ ద త్రీ క్లెయిమ్స్ ఈజ్ పార్షియల్లీ ట్రూ అండ్ ఓన్లీ ఇన్ ఏ లిటరల్ సెన్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ మూడు స్టేట్మెంట్లు ఆయన ఇచ్చాడు కదా, ఆ మూడు స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కొంతవరకు నిజం అనమాట. పూర్తిగా అంటే మన యొక్క సెన్స్లో చెప్పుకోవాలంటే, లిటరల్గా చెప్పుకోవాలంటే, కొంత భాగం చెప్పుకోవాలంటే కొంతవరకే నిజం అది కూడా, ఫస్ట్ స్టేట్మెంట్ కూడా. ఏ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ ఈజ్ ఇండీడ్ ట్రూ దట్ ద ఎన్పిఆర్ ఈజ్ ఎన్విజన్డ్ ఇన్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 అండ్ దట్ ఇట్ వాజ్ రివైవ్డ్ బై ద అటల్ బిహారీ వాజ్పేయి లెడ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డిఏ గవర్నమెంట్ వెన్ ఇట్ అమెండ్ ద సిటిజన్షిప్ యాక్ట్ అండ్ రోల్స్ ఇన్ 2003. అంటే ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే ఈ ఎన్పిఆర్ అనే దాన్ని ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955 కింద ఒక ఊహ, అందులో ఒక ఊహ అనమాట. అప్పుడు ఎన్విజన్ అంటే అది ఒక ఊహ, ఇలా చేస్తే బాగుంటుంది అని. తర్వాత ఏం చేశారు, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి టైంలో 2003లో ఉన్నప్పుడు కూడా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించిన అమెండ్మెంట్ అనేది జరిగింది, కానీ వాళ్ళు దాన్ని పరిగణలో తీసుకోలేదు. ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ దట్ ద కాంగ్రెస్ లెడ్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ ఇట్ ఇన్ 2010 అలాంగ్ విత్ ద 2011 సెన్సెస్. అంటే ఇప్పుడు తర్వాత ఏం జరిగింది, 2010లో ఈ యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2010లో దీన్ని అడాప్ట్ చేసుకుంది, ఈ ఎన్పిఆర్ అనే సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని
దాన్ని ఏం చేసింది అంటే 2011 సెన్సెక్స్లో ఇంప్లిమెంట్ చేసింది. హౌఎవర్ ఇట్ సేస్ దట్ దెర్ ఈజ్ అ నథింగ్ న్యూ అబౌట్ ద ఎన్పిఆర్ ఈజ్ అ టుడేస్ అ ట్రాన్స్ఫార్మర్ కాంటెక్స్ట్ ఈజ్ టు స్పీక్ ఇన్ బ్యాడ్ ఫెయిత్. అంటే ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే ఈ ఎన్పిఆర్ కొత్తదేం కాదు అని చెప్పడం అనేది ఇప్పుడు ఉన్న వాస్తవాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఒక తప్పుడు నమ్మకాన్ని కలిగించే విధంగా ఉంది. ద ఎడిషన్ ఆఫ్ అన్నెసరీ ఇంట్రూసివ్ క్వశ్చన్స్ ఆన్ ద ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద ఈచ్ పేరెంట్ ప్లేస్ ఆఫ్ లాస్ట్ రెసిడెన్స్ అండ్ ఆధార్ పాన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ కార్డ్ అండ్ మొబైల్ ఫోన్స్. అంటే ఇప్పుడు మనం వెనక చూసుకుంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ ఎన్పిఆర్లో కొత్త కొత్త వాటిని యాడ్ చేశారు. అసలు ఉపయోగం లేనివి, అసలు అవసరం లేదు అవి. అలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు ఏంటిది వాళ్ళ యొక్క మీ తల్లిదండ్రుల యొక్క, అంటే ఇప్పుడు మన పేరెంట్స్ ఎవరున్నారంటే వాళ్ళ నాన్నలు అంటే తాత ముత్తాతల యొక్క పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, తర్వాత వాళ్ళ యొక్క ఇంతకుముందు ఎక్కడ జీవించారు, తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, తర్వాత మొబైల్ ఫోన్ నెంబర్స్, ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు అన్నమాట. మొబైల్ ఫోన్ మేక్ ఇట్ ఫర్ మోర్ పొటెంట్ యాజ్ యాన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సర్వైలెన్స్ అండ్ హెరాస్మెంట్. అంటే ఇవన్నీ కూడా ఉపయోగించి ఏం చేస్తున్నారంటే వీటిని ఒక మూలకాలాగా వాడుకుంటారు, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, అంటే ఒక వస్తువులాగా వాడుకుంటారు. దేనికోసం? వాళ్ళ యొక్క మనుగడను చాలా తెలియజేసుకోవడం కోసం, తర్వాత వాళ్ళని హెరాస్ చేయడం కోసం, వాళ్ళ మీద వేధింపులు గురి చేయడం కోసం అనే దాన్ని ఉపయోగించుకుంటారు అన్నమాట. యాడ్ ద స్టేట్మెంట్ లింకింగ్ ఇట్ టు ద ఎన్ఆర్సీ మేడ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ బై రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ప్రజెంట్ గవర్నమెంట్ అండ్ ఇట్ ఈజ్ ఆబ్వియస్ వై అన్లైక్ ఇట్స్ ఫస్ట్ ఇన్కార్నేషన్ ద 2020 అవతార్ ఆఫ్ ఎన్పిఆర్ ఈజ్ బీయింగ్ సీన్ యాజ్ ఏ రుద్ర ఆర్ టెరిఫైయింగ్ అవతార్. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పారు అంటే మన నాయకులు ఏం చెప్పారంటే దీంతోపాటు ఎన్ఆర్సీని కూడా కలుపుతాము, ఈ ఎన్పిఆర్తో పాటు ఎన్ఆర్సీని కూడా కలుపుతామని కొత్తగా ఈ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తుల వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఇది కొత్తగా అంటే ఈ కొత్త రూపాన్ని దాల్చుకుందనమాట. ఇంతకుముందు ఫస్ట్ దాన్ని పుట్టుకుని చూసుకుంటే ఇన్కార్నేషన్ అంటే పుట్టుక అనమాట, దాని ఆవిర్భావం కింద చూసుకుంటే ఇప్పుడు ఆవిర్భావం పూర్తిగా మారిపోయింది. ఈ 2021 వచ్చాక ఈ ఎన్పిఆర్ ఏమైందంటే ఒక రుద్ర, ఒక భయానకమైన అవతారం, మనం శివుడి యొక్క అవతారం రుద్ర అవతారాన్ని మనం భయానక అవతారం అనమాట అంటారు అనమాట. అలాంటి భయంకరమైన భయానక అవతారాన్ని చూపించే విధంగా ఈ ఎన్పిఆర్ అనేది పరిణితి చెందిందనమాట. వైలేషన్ ఆఫ్ నామ్స్, అసలు వీళ్ళు ఏ తప్పులు చేశారు అంటే వేటిని నామ్స్ వాటి ఏవైతే ఉన్నాయో మన ఒక ఆ చట్టాన్ని వేటిని తప్పు విధంగా వైలేట్ చేశారో, తప్పుడు దారి చూపించారు అనేది చూద్దాం. మోడర్న్ గవర్నెన్స్ రిక్వైర్స్ స్టేట్ టు కలెక్ట్ టూ బ్రాడ్ కైండ్స్ ఆఫ్ డేటా బేస్ ఆన్ ఇండివిడ్యుయేషన్ అండ్ అగ్రేషన్. అంటే ఇప్పుడు మనం కనుక మోడర్న్ గవర్నెన్స్లో రెండు రకాలైన వాటిని ఉపయోగించుకున్నారు, అంటే ఇండివిడ్యుయేషన్ ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకోవడానికి, పూర్తిగా వాళ్ళ యొక్క అగ్రిగేషన్ అంటే దేశం మొత్తం ఉన్న వాళ్ళ యొక్క విధానం, అంటే ఎంతమంది ఉన్నారని తెలుసుకునే రెండు రకాల విధానాలు, ఏది ఇండివిడ్యువల్గా ఒకటి, తర్వాత అగ్రిగేషన్గా అంటే అంత కలగపోతగా, అంటే ఇండివిడ్యువల్గా అంటే ఎవరికి ఒకరికి సంబంధించింది, అగ్రిగేటివ్గా అంటే ఒక ఊరు సంబంధించి, లేకపోతే గ్రామానికి, లేకపోతే జిల్లాకో, లేకపోతే ఒక రాష్ట్రానికి అలా సంబంధించిన వాటిని చూసుకుంటారు అగ్రిగేటివ్గా. Individuating data provides information on specific individuals while aggregating data profiles group or collective. అంటే ఇప్పుడు మనం ఇండివిడ్యుయేటింగ్లో వాడి యొక్క స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక్కొక్కళ్ళ యొక్క అంటే ఎవరి వ్యక్తి వాళ్ళది, వాళ్ళ పుట్టుపూర్వతలు, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు అలా తీసుకుంటారు. అగ్రిగేటివ్గా చూసుకోవాలంటే ఒక గ్రూప్గా, ఒక కలెక్టివ్గా తీసుకుంటారు, అంటే ఒక మండలానికి, ఒక రాష్ట్రానికో, లేదా ఒక జిల్లాకో, అలా కలెక్టివ్గా తీసుకుంటారు అనమాట. గ్రూప్ ఓరియంటెడ్ డేటా ఆల్సో బిగిన్స్ విత్ పర్టికులర్ పర్సన్స్ బట్ అగ్రిగేషన్ మాస్క్స్ ఆర్ ఎనానిమస్ దెమ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక మనం గ్రూప్ ఓరియంటెడ్గా చూసుకుంటే కనుక ఒక పర్సన్ పర్టికులర్గా చెప్పచ్చు, తర్వాత అగ్రిగేషన్గా చూసుకుంటే కనుక వాళ్ళని వేరుగా చూస్తే కనుక అది మనకి ఏంటంటే ఎనానిమస్, అది ఎవరికి అర్థంపర్థం లేకుండా ఉందన్నమాట, ఎనానిమస్గా ఉంది, అది అవకతవకలాగా ఉంది. దస్ ఈల్డింగ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఆన్ కలెక్టివ్ సచ్ యాజ్ ఇల్ ఇటరేట్ పర్సన్స్ ఆర్ ట్యాక్స్ పేయర్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏంటంటే మనం ఏం చేస్తాం, ఇల్లిటరేట్ పర్సన్స్ని, ట్యాక్స్ పేయర్స్ని మనం కనుక వీళ్ళిద్దరిని కనుక మధ్య భేదాలు కనుక చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఇండివిజువల్ ఓరియంటెడ్ డేటా ఈజ్ ఆల్సో ఫీల్డ్ అండ్ కన్సాలిడేటెడ్ బట్ ద స్పెసిఫిక్ పర్సన్స్ ఇట్ కవర్స్ రిమైన్స్ ఐడెంటిఫైయబుల్. అంటే మనం ఇండివిజువల్ డేటాలో మనం ఏం చెప్తామంటే పూర్తిగా వాళ్ళని ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఎవరెవరు అంటే కన్సాలిడేటెడ్గా చెప్పవచ్చు, ఎవరు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, స్పెసిఫిక్ పర్సన్స్ అనేవి వాళ్ళ యొక్క ఈ ఐడెంటిటీ అనే దాన్ని పూర్తిగా మనం రివీల్ చేయొచ్చు. నామ్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ డిక్టేట్ దట్ ద స్కోప్ ఆఫ్ ద ఇండివిడ్యుయేటింగ్ డేటా బి రిస్ట్రిక్టెడ్ అండ్ దట్ ఆన్ ద అదర్ హ్యాండ్ డేటా బేసెస్ విత్ యూనివర్సల్ ఆర్ వైడ్ కవరేజ్ బి కన్ఫైన్ టు అగ్రిగేటెడ్ డేటా దట్ కెనాట్ ఐడెంటిఫై ఇండివిజువల్స్.
అంటే ఒక మన యొక్క మంచి గవర్నెన్స్ ప్రకారం చేయాలి అంటే ఇండివిజువేషన్ ప్రకారం చూసుకుంటే కనుక అందరి యొక్క డేటాని పూర్తిగా తీసుకోవడం అనేది కరెక్టే. అంటే వాళ్ళ యొక్క డేటా అనేది పూర్తిగా తీసుకోవాలి, కానీ రిస్ట్రిక్టెడ్గా ఉండాలి. అది కూడా తీసుకునే డేటా కూడా పూర్తిగా అంటే ప్రతి ఒక్కటి తీసుకోకూడదు, కొంత రిస్ట్రిక్షన్స్ ఉండాలి దాంట్లో కూడా. తర్వాత ఆ డేటాబేస్ని అనే దాన్ని యూనివర్సల్గా ఉపయోగించుకోవాలి. దాంతోపాటు అగ్రిగేటెడ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఇండివిజువల్ డేటాని ఐడెంటిటీ అనేది బయటికి రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతూ ఉండాలన్నమాట. అంటే ఇండివిజువల్గా ఒక రకంగా, తర్వాత అగ్రిగేటివ్గా ఒక రకంగా తీసుకోవాలి. ద గవర్నమెంట్స్ రిలెంట్లెస్ ఎఫర్ట్ టు పుష్ ఫర్ మ్యాక్సిమమ్ ఇండివిజువేషన్ ఎలాంగ్ విత్ ద మ్యాక్సిమమ్ కవరేజ్ వయోలేట్స్ ద రివర్స్ ఎస్టాబ్లిష్డ్ నార్మ్స్ రెగ్యులేటింగ్ ద కలెక్షన్ ఆఫ్ ద సోషల్ స్టాటిస్టిక్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ గవర్నమెంట్ పనితీరు అనేది ఎలా ఉంది అంటే, ఇప్పుడు చూపిస్తున్న పనితీరు అనేది మ్యాక్సిమంగా అందరిది ఇండివిజువల్ డేటాని కలెక్ట్ చేస్తున్నారు, మ్యాక్సిమం కవర్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే దాంట్లో కొన్ని ఏవైతే ఉన్నాయో మన వయోలేషన్స్ తీసుకొచ్చే విధంగా ఉన్నాయి, కొంతమందిని మనం సోషల్ స్టాటిస్టిక్స్ ప్రకారం వాళ్ళు మన పౌరులు కాదు అని నిర్ధారించే విధంగా కొన్ని పనులనామాలు జరుగుతున్నాయన్నమాట. ద ప్రాబబుల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ రివర్సల్ ఆర్ ఇల్లుస్ట్రేటెడ్ బై ద కాంట్రరీ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఇండియన్ సెన్సెస్ వేర్ ద ఎష్యూరెన్స్ ఆఫ్ ఎనాటమీ బ్యాలెన్సెస్ ద కోహెసివ్ లీగల్ ఫోర్సెస్ ఆఫ్ స్టేట్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటుంటే రాబోయే కాలంలో ఈ కాన్సిక్వెన్సెస్ అంటే దీని వల్ల ఏ పరిణామాలు రావచ్చు అంటే, పూర్తిగా ఇండియన్ సెన్సెస్లో ఉన్న దానికి వ్యతిరేకంగా, అంటే ఇప్పుడు మనం జనాభా లెక్కల ప్రకారం మనం చూసుకుంటే ఒక లెక్కలు వస్తే కనుక ఇప్పుడు మనం ఈ డేటాని అంతా కలెక్ట్ చేసాం అనుకోండి, మన జనాభాలోంచి కొంత జనాభా అనేది పక్క వెళ్ళిపోద్ది, ఎందుకని వాళ్ళని మన పౌరులుగా ట్రీట్ చేయము, అప్పుడు వాళ్ళకి వాళ్ళని పౌరులుగా ట్రీట్ చేయము. అంటే ఇంతకుముందు జనాభా లెక్కల్ని తప్పట్టే విధంగా ఇప్పుడు ఈ పద్ధతులు జరుగుతున్నాయి. ద సెన్సెస్ యాక్ట్ ఆఫ్ 1948 రిక్వైర్స్ ఆల్ పర్సన్స్ రిసైడెడ్ ఆన్ ఇండియన్ టెరిటరీ టు ట్రూత్ఫుల్లీ ఆన్సర్ ద షెడ్యూల్స్ కన్వేస్డ్ బై ద ఇన్యూమరేటర్స్ ఆఫ్ ద సెన్సెస్ ఆఫ్ ఇండియా. ఫెయిల్యూర్ టు డూ సో ఈజ్ అ పనిషబుల్ విత్ ఫైన్. అంటే మనం 1948 చట్టం ప్రకారం ఏంటంటే, ఏదైనా సరే ఒక ఈ సెన్సెస్లో చేసినప్పుడు ఆ సెన్సెస్లో ఇచ్చిన వ్యక్తికి నిజమైన డేటా అనేది చెప్పాలి, ఆ వ్యక్తి కూడా నిజమైన డేటాను రాయాలి. ఒకవేళ ఏదైనా తప్పులు కనుక దానిలో జరిగినాయంటే, ఏదైనా ఫెయిల్ అయితే కనుక ఆ ఎవరైతే ఆ డేటాను కలెక్ట్ చేశారో అతను మాత్రం పనిష్ చేయబడతాడు, అతను చట్టరీత్యా శిక్ష అర్హుడు అనమాట. హౌఎవర్ మోస్ట్ ఇండియన్స్ మే నాట్ బి ఏవేర్ దట్ సెక్షన్ 11 ఆఫ్ ద సేమ్ యాక్ట్ ఇంపోజెస్ ఈవెన్ హయ్యర్ పెనాల్టీస్ ఆన్ అఫీషియల్స్ హూ ఫాల్సిఫిల్లీ ఆర్ డిస్క్లోజ్ సెన్సెస్ డేటా, దే మే ఆల్సో బీ జైల్డ్ ఫర్ 3 ఇయర్స్. అంటే ఇప్పుడు మనం సెక్షన్ 11 ప్రకారం ఒక చట్టం ఉందంట, అది చాలామందికి తెలియదు. దాని ప్రకారం ఏంటంటే ఆ చట్టం ప్రకారం ఏదైనా అంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేసినా లేకపోతే ఏదైనా తప్పుడు సమాచారాన్ని అందించినా కానీ ఆ ఎవరైతే ఆ సంబంధించిన శాఖాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద హయ్యెస్ట్ పెనాల్టీ వేయచ్చు, లేకపోతే వాళ్ళని 3 సంవత్సరాల్లో జైల్లో పెట్టచ్చు. ఇన్ఫ్యాక్ట్ పనిషబుల్ సెన్సెస్ డేటా కెనాట్ బి యాక్సెస్డ్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ద సెక్షన్ 15 ఆఫ్ ద సెన్సెస్ యాక్ట్ ఎగ్జాంపుల్స్ ఇట్ ఫ్రమ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సో దట్ ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ కోర్ట్ లాస్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ నిజాన్ని చెప్పాలంటే ఈ పబ్లిష్ అయిన ఈ సెన్సెస్ డేటా అనేది ఎవరికి యాక్సెస్ చేయడానికి లేదు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మాత్రమే ఉంటుంది. అందులో ఈ సెక్షన్ 15 అనేది కూడా ఈ సెన్సెస్ యాక్ట్ ఎగ్జెంప్ట్ ఉంది. సెక్షన్ 15 అనేది ఈ సెన్సెస్ యాక్ట్కి కొంచెం ఎగ్జెంప్షన్ ఇచ్చింది. సో దానివల్ల ఏమవుతుందంటే దీన్ని చట్టంలో కూడా క్వశ్చన్ చేయలేదు. అంటే ఇప్పుడు మనకు ఆ బయటకు తెలిస్తే కదా అది తప్పు రైట్ అని తెలిసేది, ఆ డేటా అనేది గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరే ఉంటుంది. సో తప్పు రైట్ తెలియదు కాబట్టి అది బయటపడట్లేదు. వీకెనింగ్ ఆఫ్ ద ఎనానిమిటీ, అంటే ఇప్పుడు ఈ వీకెనింగ్ అంటే ఎనానిమిటీ అనేది అర్థపర్థం లేని దాన్ని ఇంకా వీక్ చేస్తున్నాను అనమాట. ఏందో చూద్దాం. టు అప్రిషియేట్ ద ఫుల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కమిట్మెంట్ టు ఎనానిమిటీ, కన్సిడర్ ద ఫ్యాక్ట్ దట్ ద 2011 సెన్సెస్ రివీల్డ్ దట్ బిట్వీన్ 2007 అండ్ 2011 74 lakh ఇండియన్స్ వర్ మ్యారీడ్ బిలో ద లీగల్ ఏజ్ ఆఫ్ 18. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 2011 మనం కనుక సెన్సెస్ అంటే ఈ జనాభా లెక్కలు కనుక మనం చూసుకుంటే ఏమవుతుందంటే అది నిజానికి ఏం చెప్పిందంటే 2007 నుంచి 2011 మధ్య కాలంలో 74 లక్షల మంది భారతదేశం మొత్తం కూడా 18 ఏళ్ల వయసులోపు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అండర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 దీస్ రెస్పాన్సిబుల్ ఆర్ లయబుల్ టు ఫైన్ అప్ టు 1 lakh అండ్ ఆర్ ఇంప్రెజెంట్ ఫర్ అప్ టు 2 ఇయర్స్. అంటే ఇప్పుడు దీని లెక్క ప్రకారం చూసుకుంటే కనుక ఈ 74 లక్షల మందికి 1 lakh వరకు వాళ్ళకు ఫైన్ వేయచ్చు, లేకపోతే వాళ్ళు ఒక 2 సంవత్సరాలు జైల్లో పెట్టచ్చు. అండ్ ఏట్ ద సెన్సెస్ డేటా కెనాట్ బి యూజ్డ్ టు ఐడెంటిఫై దెమ్, ఇట్ కెన్ ఓన్లీ టెల్ అస్
at a best that the incidence of the under the age marriages is the highest in districts like Bilwara and Chhattisgarh, Rajasthan. అంటే ఇక్కడ మనం ఏమైనా చూసుకుంటే ఈ సెన్సెస్లో వాళ్ళని ఐడెంటిఫై చేయలేము. ఓరక లెక్కలు చెప్తారంతే, 74 లక్షల మంది 18 ఏళ్ళ లోపల వాళ్ళు పెళ్లి చేసుకున్న లెక్కలు చెప్తారు, కానీ వాళ్ళు ఎవరెవరు వ్యక్తులు అనేది ఐడెంటిఫై చేయలేము. ఎక్కువ కూడా ఇలాంటి చిన్న వయసులో మ్యారేజెస్ అనేవి ఎక్కడు జరిగినాయి అంటే, ఎక్కడ బిల్వరా డిస్టిక్, తర్వాత ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో ఎక్కువగా జరిగినాయి అన్నమాట. ఇన్ షార్ప్ కాంట్రాస్ట్ ద ఎన్పిఆర్ అండ్ ఎస్పెషల్లీ ద ఎన్ఆర్సీ ఆఫర్ నో ఎనామిటీ వైల్ కలెక్టింగ్ ద యాక్షనబుల్ పర్సనల్ డేటా, బట్ నెవర్త్లెస్ ఇంపోజ్ కోయర్సివ్ సెన్సెస్ లైక్ అన్ యూనివర్సల్ కవరేజ్. అంటే ఇప్పుడు మనం కనుక ఈ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ని కనుక రెండు కలిపితే ఇలాంటి ఏవైతే ఉన్నాయో, అంటే ఇలాంటి అర్థంపర్థం లేకుండా, అంటే మన కౌంట్ లేకుండా ఉన్నాయి కదా, అవన్నీ లెక్కలు కరెక్ట్గా తెలుస్తాయి అన్నమాట. కానీ దీనివల్ల ఏం ఉపయోగం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే యూనివర్సల్ కవరేజ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో దీంట్లో ఉపయోగమే లేదు, ఇబ్బంది తప్పితే ఉపయోగం లేదని చెప్తున్నారు. టు బీ షూర్ స్టేట్స్ డు నీడ్ టు కలెక్ట్ ఇండివిజువలైటింగ్ డేటా విచ్ ఈజ్ యూజువల్లీ జస్టిఫైడ్ బై ఇన్వోకింగ్ నేషనల్ సెక్యూరిటీ ఆర్ ద ఎఫిషియంట్ టార్గెటింగ్ ఆఫ్ వెల్ఫేర్ బెనిఫిట్స్. యాక్చువల్గా మనం కరెక్ట్గా చెప్పాలి అంటే ఇలాంటి డేటా అనేది స్టేట్ గవర్నమెంట్లు కలెక్ట్ చేయాలి. ఇండివిజువల్ డేటా అంటే ఇండివిజువలైటింగ్ డేటా అనేది స్టేట్ గవర్నమెంట్ కనెక్ట్ చేస్తే కనుక వాళ్ళకి కరెక్ట్గా సెక్యూరిటీ ఇవ్వడానికి కానీ, లేకపోతే ఏవైతే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్ బెనిఫిట్స్ అందించడానికి ఉపయోగపడతాయన్నమాట. వీ ఆల్సో నో దట్ త్రూ అవుట్ హిస్టరీ స్టేట్స్ హ్యావ్ కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ గ్రూప్స్ సచ్ యాజ్ క్రిమినల్స్ ఆర్ పొలిటికల్ రైవలర్స్. అంటే మనం కనుక చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్లు ఎవరి డేటాని ఎక్కువ కలెక్ట్ చేస్తాయంటే, ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళ డేటాని, పొలిటికల్ రైవల్స్ యొక్క డేటాని మాత్రమే వాళ్ళు కలెక్ట్ చేస్తారన్నమాట. హౌఎవర్ సచ్ ఎక్సర్సైజెస్ ఆర్ ఆఫ్ లిమిటెడ్ స్కోప్. దాంట్లో కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి, వాళ్ళ డేటాను కూడా పూర్తి స్థాయిలో కలెక్ట్ చేయడానికి లేదు, కొంత లిమిట్స్ ఉన్నాయి. దే డు నాట్ కంపల్సరీలీ ఇంక్లూడ్ ద ఎంటైర్ పాపులేషన్. దాంట్లో ఆ లెక్కల ప్రకారం ఏంటంటే వాళ్ళు పూర్తిగా మొత్తం జనాభా మొత్తాన్ని దాంట్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. దే ఆల్సో హ్యావ్ ఇంటర్నల్ సేఫ్ గార్డ్స్ అండ్ ఆర్ ఆఫర్ క్లియర్ బెనిఫిట్స్ ఆఫ్ రెస్పాండెంట్స్. అంటే దీంట్లో ఇంకొన్ని వాళ్ళ యొక్క సేఫ్ గార్డ్లు, వాళ్ళు కాపాడుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి, తర్వాత బెనిఫిట్లు తెచ్చే అంశాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ నాట్ వర్తీ దట్ ద ఎన్పిఆర్ అండ్ ద ఎన్ఆర్సి ఇంక్లూడ్ నన్ ఆఫ్ ద దీస్ ఫీచర్స్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే కనుక ఈ ఎన్పిఆర్ కానీ ఎన్ఆర్సీలో కానీ ఇలాంటి ఫీచర్స్ లేవు. అంటే వాళ్ళని కాపాడుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళ యొక్క బెనిఫిట్స్ని ఉపయోగించే పనులు కానీ ఏమీ లేవు అనమాట. యాక్చువల్లీ ద ఎన్పిఆర్ ఈజ్ నథింగ్ లైక్ ద సెన్సెస్. ఇట్ ఈజ్ ఓన్లీ లాజిస్టికల్ ఎఫిషియన్సీ దట్ మేక్స్ ద ఫార్మర్ యూజ్ ద ప్రూవెన్ ఫీల్డ్ మెషినరీ ఆఫ్ ద లేటర్. అంటే మనం ఇప్పుడు కన్నా మనం చూసుకుంటే ఈ ఎన్పిఆర్ అనే ఈ సెన్సెస్, ఈ ఎన్పిఆర్ అనేది అసలు సెన్సెస్ సంబంధించింది కాదు. ఇది ఏంటంటే ఒక స్టాటిస్టికల్గా, లాజికల్గా అందరి యొక్క డేటాని కలెక్ట్ చేసే ఒక మిషనరీ అనమాట, ఒక మిషన్ అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో ఏ లాజికల్ ప్రాక్టికల్లీ అండ్ పొలిటికల్లీ నెసరీ ప్రీ కండిషన్స్ ఫర్ ద ఎన్ఆర్సీ, వితౌట్ విచ్ ఇట్ ఈజ్ పాయింట్లెస్. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే, ఈ ఎన్పిఆర్ అనేది లాజికల్గా, తర్వాత ప్రాక్టికల్గా, పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్. అంటే ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎన్పిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎటువంటి పాయింట్ లేకుండా దీని ఈ విషయాన్ని మనం ధృవీకరించవచ్చు. ఫెయిత్ ఇన్ ద స్టేట్. అంటే ఇప్పుడు మనం కనుక మన దేశం మీద ఎంతవరకు నమ్మకం ఉంది. అల్టిమేట్లీ ద కీ క్వశ్చన్ ఈజ్ దట్ ఆఫ్ ద పీపుల్స్ ఫెయిత్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు మనకు అల్టిమేట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రజలకు ఎంతవరకు నమ్మకం ఉంది, మన దేశం మీద వాళ్ళకి ఎంతవరకు నమ్మకం ఉంది. ఈయన ఎక్స్ కొలోనియల్ సచ్ యాజ్ ఇండియా దట్ హ్యావ్ వన్ దేర్ ఇండిపెండెన్స్ త్రో ఏ ఫ్రీడమ్ స్ట్రగుల్, ద పోస్ట్ కొలోనియల్ స్టేట్ గెయిన్స్ ఏ ప్రైస్లెస్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద పాపులర్ ట్రస్ట్. అంటే మనకి ఏమైనా చూసుకుంటే, మనం ఇండిపెండెన్స్ రాకముందు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పరిస్థితులు చూసుకుంటే, అప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్ తర్వాత మన భారతదేశానికి, అంటే వలసవాదం నుంచి మనకు విముక్తి దొరికిన తర్వాత, ఒక లెక్కలేనంతగా, అంటే లెక్క కలెక్టలేనంత విధంగా ఇన్హెరిటెన్స్ ఆఫ్, అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళ పాపులర్ ట్రస్ట్, అంటే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకాన్ని పెంచుకున్నారనమాట. ఆఫ్టర్ ఆల్ మోస్ట్ పీపుల్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దిస్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఎనానిమిటీ బిల్ట్ ఇన్ టు ద సెన్సెస్. అంటే వాళ్ళు ఏంటి, ఇవన్నీ తెలియ వాళ్ళకి అప్పట్లో ఏ ఆ సేఫ్ గార్డ్ చేసుకోవాలా, అంటే ఇలాంటి ప్రమాదాలు, ఎనానిమిటీ అర్థంపర్థం లేకుండా ఉండే ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చెప్పకూడదు అనే వంటివి లేకుండా సెన్సెస్లో వాళ్ళు ఏం అలాంటి వేటి గురించి ఏం ఆలోచించరా. అండ్ ఏట్ దే ఫ్రీలీ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ బికాస్ దే ట్రస్ట్ ద గవర్నమెంట్. వాళ్ళు ఏమి ఆలోచించకుండా వాళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పేశారు గవర్నమెంట్కి. వాళ్ళ దగ్గర వాళ్ళ ఏంటి ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళ వాస్తులు ఎంత, వాళ్ళకి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో, లేకపోతే వాళ్ళ యొక్క ఫోర్ ఫాదర్స్ ఎవరు, మొత్తం ప్రతి డేటాని వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చారు. ఎందుకని, వాళ్ళు గవర్నమెంట్ని అంత నమ్మారు.
ఇట్ ఈస్ దిస్ ట్రస్ట్ దట్ ద ప్రజెంట్ గవర్నమెంట్ సీమ్స్ డిటర్మైన్డ్ టు స్క్వాండర్. అంటే ఇలాంటి నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని ఇది ఇప్పుడు క్యాష్ చేసుకోవాలని చూస్తుంది, దాన్ని పాడు చేయాలని చూస్తుంది. స్క్వాండర్ అంటే ఏంటంటే దాన్ని తప్పుడు ద్వారాలో పెట్టాలని చూస్తుంది. వాట్ ఈస్ ఆల్ దిస్ ఫర్? ఇమాజిన్ దట్ ద ఎన్పిఆర్ ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ ఎక్స్ ల్యాక్ నాన్ సిటిజన్స్. వాట్ దెన్? ఇప్పుడు కనుక సరే ఒకసారి మనం ఊహించుకుందాం, ఇమాజిన్ చేసుకుందాం, ఊహించుకుందాం ఏమవుతుంది. ఇప్పుడు ఎన్పిఆర్ని ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ కనుక గవర్నమెంట్ కరెక్ట్గా చేసేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది అనుకోండి, ఒక ఎక్స్ ల్యాక్స్ మంది అంటే కొన్ని లక్షల మంది ఏమవుతారు అంటే సిటిజన్స్ అనేవాళ్ళు నాన్ సిటిజన్స్గా తేలుతారు, భారతీయ సంతతి చెందిన వాళ్ళు కాదని చెప్పొచ్చు. ద ఓన్లీ ప్లాన్ ద గవర్నమెంట్ సీమ్స్ టు హ్యావ్ ఈజ్ టు కన్వర్ట్ దీస్ ఎక్స్ ల్యాక్స్ సెల్ఫ్ సపోర్టింగ్ పర్సన్స్ హూ హ్యావ్ ప్రిజ్యూమబుల్లీ కాంట్రిబ్యూటెడ్ టు దేర్ లోకల్ ఎకానమీస్ ఇన్ టు ఏ పర్మనెంట్ ఇన్మేట్స్ ఆఫ్ ద డిటెన్షన్ సెంటర్స్ అండ్ ఇటర్నల్ వార్డ్స్ ఆఫ్ ద స్టేట్. అంటే ఇప్పుడు మనం ఇంకా చూసుకుంటే గవర్నమెంట్ ఏంటంటే పూర్తిగా ప్లాన్ చేస్తుంది ఈ ఎక్స్ ల్యాక్స్ సంబంధించిన, అంటే కొన్ని లక్షల మందిని ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరైతే ఇన్నాళ్ళు మన భారతీయ ఆర్థిక విధానానికో లేకపోతే ఆర్థిక శక్తిని ఎదగడానికి కష్టపడిన వీళ్ళందరినీ ఏం చేస్తారంటే కొంతకాలం ఏం చేస్తారంటే వాళ్ళు మన దేశంలోకి ఒక ఇల్లీగల్ మైగ్రెంట్స్ గాను లేకపోతే వాళ్ళని వదిలివేయబడిన సిటిజన్స్ గాను వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్లో, అంటే అలాంటి సపరేట్ ఒక డిటెన్షన్ అంటే ఒక నిర్బంధంలో ఉంచడం, డిటెన్షన్ అంటే నిర్బంధం అనమాట, అలాంటి డిటెన్షన్ సెంటర్లో పెట్టడం లేకపోతే స్టేట్కి సంబంధించిన ఆ ఇటర్నల్ వార్డ్స్కి అంటే ఎటువంటి ఆమోదయోగ్యం కానీ వార్డులో వాళ్ళని తరలింపు చేయడం లాంటివి చేస్తారు. సిన్స్ సచ్ యాజ్ ప్లాన్ క్లియర్లీ మేక్స్ నో సెన్స్ యాజ్ అ పాలసీ వీ హ్యావ్ టు రన్ టు ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లెనేషన్స్. అంటే ఇలాంటి పనులు అనేవి తప్పు, దీని గురించి మనం వేరే రకంగా ఆలోచించాలి, ఇలాంటి పనులు చేయకుండా వేరే రకంగా ఆలోచించాలి. యాజ్ కౌటిల్య మెచివెల్లి అండ్ ఫోకాల్ట్ రిమైండ్ యాజ్ ఇన్ దేర్ వేరియేషన్ వేస్ ద పాయింట్ ఆఫ్ ద లా ఈజ్ టు ఎక్సైజ్ పవర్. కౌటిల్యుడు కానీ మెచివెల్లి అనే అతను కానీ తర్వాత ఫోకాల్ట్ అనే అతను కానీ వీళ్ళు కొన్ని అంటే ఈ సంబంధించిన దాని గురించి కొన్ని అంశాలని వీళ్ళు తెలియజేశారనమాట. అంటే ఏంటో అవి చూద్దాం. ద పాయింట్ ఆఫ్ లా ఈజ్ ఎక్సైజ్ పవర్, అంటే చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే తన యొక్క అధికారాన్ని చూపించడమే చట్టం యొక్క మెయిన్ ఉద్దేశం. లాస్ ఆర్ నాట్ నెసరీ మీన్ టు అబాలిష్ వాట్ ఎవర్ దే రెండర్ ఇల్లీగల్. అంటే ఇప్పుడు చట్టాలన్నీ కూడా ఏవి కూడా ఏవైనా సరే అవి ఏవి అనుకుంటే ఏవి తప్పుడు అనుకుంటే వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. లాస్ అనేవి దే ఆర్ మీన్ టు ట్రాప్ పర్టికులర్ సబ్జెక్ట్స్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ జోన్స్ ఆఫ్ ఇల్లీగాలిటీ వెదర్ దే బీ మోస్ట్ సస్పెక్టబుల్ టు పవర్. అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఏదనుకుంటే అది, వాళ్ళు ఏదనుకుంటే అదే కరెక్ట్ చట్టం అనుకోవడం కాదు, అందరికీ ఆమోదమైంది అన్ని జోన్ల వాళ్ళకి అంటే అన్ని రకాల వాళ్ళని ప్రాక్టీస్ వాళ్ళకి వాళ్ళ యొక్క తమ్ముడు సమాచారాలు ఇవేమీ లేకుండా కరెక్ట్గా పవర్ అనేది ఉన్న ఉపయోగించుకున్న వాళ్ళు అంటే అన్నిటినీ కరెక్ట్గా చూసినప్పుడు చూసి వాళ్ళ యొక్క పవర్ను ఉపయోగించాలి. గ్రేడెడ్ ఆర్ హైరార్కికల్ సిటిజన్షిప్ హ్యాస్ బీన్ అన్జస్టిఫైయబుల్ ఇన్ అవర్ రిపబ్లిక్ త్రో ఇట్ హ్యాస్ బీన్ ఇంటిగ్రల్ టు అవర్ సోషల్ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే గ్రేడెడ్ అంటే మన సిటిజన్షిప్లోనే మొదటి రకం పౌరుడు రెండో రకం పౌరుడు అయినా గ్రేడ్స్ ఇవ్వకూడదు, లేదా హైరార్కికల్గా వీళ్ళంటే ఇంతకుముందు మనం కుల వ్యవస్థ ఉండేది, బ్రాహ్మణులు క్షత్రియుల కుల వ్యవస్థ ఉండేది, అలా హైరార్కికల్గా అలాంటి సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. మన యొక్క ఈ ఉన్న పరిస్థితులకి ఈ సిటిజన్ అంటే మన యొక్క ఆ చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం అవన్నీ కూడా తప్పులే. ద ఎన్పిఆర్ అండ్ ఎన్సీఆర్ సిఏఏ ఇనిషియేటివ్స్ సీమ్స్ డిజైన్ టు కోహెరెస్ అజ ఇన్ టు ఏ లీగలైజింగ్ ద అన్జస్టిఫైయబుల్ అండ్ నార్మలైజింగ్ ఇన్డిఫెన్సిబుల్ ప్రిజుడిష్. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్పిఆర్ కానీ ఎన్ఆర్సీ కానీ సిఏఏ అన్నీ కూడా ఇలాంటి వాటిని అంటే ఒక చట్టబద్ధత లేని ఒక అన్యాయపూరితమైన చట్టాలు అంటే అన్యాయపూరితంగా ప్రజల్ని వేరు చేసే విధంగానే ఉన్నాయి అన్నమాట. అండ్ వన్స్ ద ఫోర్సెస్ బిహైండ్ దీస్ ఇనిషియేటివ్స్ హ్యావ్ ట్రస్టెడ్ విక్టరీ వై విల్ దే స్టాప్. అంటే ఇప్పుడు మనం కనుక ఇలాంటివి చూసుకుంటూ పోతే ఎవరు వీటిని ఆపగలరు, అది వాళ్ళు ఎందుకు ఆపాలి వీటిని, అంటే ఇలాంటిది తప్పుడు పనులు చేస్తుంటే ఇలా ఎందుకు ఆపాలి వాడిని. ఫర్ దేర్ ఈస్ నో ఎండ్ టు ప్రిజుడిస్ ఇన్ అవర్ హైరార్చీ సాచురేటెడ్ కల్చర్. అంటే మనం కనుక చూసుకుంటే కనుక మన యొక్క భారతదేశ యొక్క మౌలిక స్వరూపం ప్రకారం ఇలాంటి కల్చర్ అనేది లేదు. అంటే హైరార్చికగా అంటే ఒక హైరార్చి పై స్థానం కింద స్థానం అలాంటి లేకుండా అలాంటి విధానం అనేది మన భారతదేశం లేదు. బట్ ద నేషన్ వైడ్ ప్రొటెస్ట్ టెల్ అస్ దట్ ద స్టోరీ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఫినిష్డ్.
అంటే ఇప్పుడు మనం కనుక ఈ నేషనల్ వైడ్ ప్రపంచం మన భారతదేశం మొత్తంగా చూసుకున్న ఇది ఏంది ఈ యొక్క తిరుగుబాటు అనేది చూస్తే కనుక ఈ స్టోరీ అంతా కూడా అంటే వీళ్ళు చేసే ఈ విధానాన్ని పూర్తిగా ఆపేసే విధంగానో ఉందన్నమాట. దే రిమైండ్ దోస్ హూ థింక్ దే ఆర్ అవర్ రూలర్స్ ఆఫ్ టూ క్రూషియల్ ట్రూత్స్. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు రెండు రకాలైన విధానాలతో అంటే నిజాలతో భయంకరమైన నిజాల వల్ల మన యొక్క నాయకులు అయ్యారు అని చెప్తున్నారు రూలర్స్. ఫస్ట్ దట్ సివిల్ లిబర్టీస్ అండ్ డొమెస్టిక్ రైట్స్ ఆర్ డిఫైన్డ్ బై ద ఇన్కన్వీనియంట్ ఫ్యాక్ట్ దట్ దే మస్ట్ ఆల్సో బీ గ్రాంటెడ్ టు దోస్ హూమ్ వీ మే ఫియర్ హేట్ ఆర్ డిస్పోజ్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక ఈ సివిల్ లైబిలిటీస్ అంటే మన స్వాతంత్రం అంటే పౌరుల యొక్క స్వతంత్రం కానీ లేకపోతే వాళ్ళ యొక్క రైట్ అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఇచ్చిన హక్కులు కాను వాటన్నిటినీ కూడా ఎదుర్కొనే విధంగా వాటి మీద యుద్ధం చేసే విధంగా ఈ మధ్యకాలంలో చట్టాలు జరుగుతున్నాయి. అంటే ఎవరైతే గవర్నమెంట్ విధేయులు కారో గవర్నమెంట్ పక్షపాతులు కారో వాళ్ళందరి మీద ఇలాంటి హక్కులన్నీ హరించే విధంగా జరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ సెకండ్ దట్ ద మోస్ట్ రుద్ర అవతార్స్ ఆర్ ఏ పీపుల్ హూ హ్యావ్ లాస్ట్ ఫెయిత్ ఇన్ దేర్ స్టేట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇంక రెండోది ఏంటంటే రుద్ర అవతారం అంటే భయంకరమైన రుద్ర అవతారం అంటే ప్రకోపం చెందిన అవతారం ఎవరి మీద పీపుల్ మీద చూపించడం అనేది పూర్తిగా దేశం మీద నమ్మకం అనేది కోల్పోయే విధంగా ఉంది అని చెప్తున్నారు. ఇదండి ఈ ఆర్టికల్. నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే కనుక అమెరికా మన దాడి చేసి ఒక మేజర్ కమాండర్ అనే అంటే సాలిమ్ అనే అతన్ని చంపేసింది కదా, దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. అంటే ఇప్పుడు దీనివల్ల ఈ ప్రభావం అనేది బ్రేసింగ్ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫ్టర్ సాలిమనీ అసాసినేషన్. అంటే ఇది మొత్తం భారత ఒక అంటే ఒక అమెరికాకే కాదు ఈ ఇంపాక్ట్ అనేది మొత్తం కూడా జరుగుతుంది, మొత్తం మీద పడుతుంది. దీనివల్ల రకరకాల కారణాలు అనేవి ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి అమెరికా చేసిన ఒక పని వల్ల. దేర్ ఆర్ అప్రహెన్సివ్ దట్ ద ఇరానియన్ కమాండర్స్ డెత్ మే బీ ఈ ఎవెంజ్డ్ బై ఏ థౌజండ్ స్కట్స్. అంటే ఇప్పుడు మనం ఎవరైతే ఆ సోలిమనే అనే అతన్ని చంపారో ఈ ఇరాన్ కమాండర్ని చంపారో అతని యొక్క చావు అనేది కొన్ని వేల మంది చావులకి కారణం కావచ్చు అని చెప్పి ఆర్టికల్ అండి. సింపుల్ వార్డింగ్లో ఉంది, ఒకసారి మీరు చదవండి. ఇవండి ఈరోజు నా ఫోర్ ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.